ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి పెడదాం అందరు కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి స్వచ్ఛమైన దేవుని వాక్యానికి స్వచ్ఛమైన హృదయం కలిగి ఆ లోతైన భావాలను ఆ హృదయంలో నింపుకొని మన హృదయం అనే పలకల మీద వాటిని వ్రాసుకొని ఆయన కొరకు ఉన్నతమైన వ్యక్తిత్వపు నిర్మాణపు విలువలు కలిగి జీవించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను దయచేసి అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి అడుగు పెడదాం పరిశుద్ధుడైన మా కన్న తండ్రి దయగలిగిన మా దేవా మా ఆత్మల కాపరి మా ఆత్మలకు తండ్రి అయిన మా తండ్రి మీ పరిశుద్ధ పవిత్ర నామానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నాము దయగలిగిన మా దేవా యువదే కాల సమయంలో మీ పిల్లలముగా మీ మాటలు ధ్యానించడానికి మమ్మల్ని అందరినీ బలపరచండి మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి విత్తబడబోతున్నటువంటి వాక్యం నాకు మాకు మా అందరికీ వెలుగునిచ్చినట్లు మా హృదయాలు తెప్పరెల్ల చేయనట్లు మమ్మల్ని అందరినీ బలపరచమని తండ్రి ముఖ్యంగా మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ మీ ఆత్మ సహాయమును ప్రసాదించమని కోరుతూ ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామల్లో ఈ ప్రార్థన మనములు సమర్పించుకొంచున్నాం మా కన్న తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లలరా భూమి మీద దేవుని దయ వలన ఈ శరీరాలలోనికి వచ్చినటువంటి మనమందరము ఈ శరీరాలలో ఆత్మలుగా నివసిస్తున్నటువంటి మనమందరము ఆయా స్వభావాలు కలిగి ఉన్నాము స్వభావము అంటే ఒక వ్యక్తి యొక్క ఒక వ్యక్తి యొక్క నిర్మాణము భూమి మీద ఊహ తెలిసిన నాట నుండి నేటి వరకు మీకు ఊహ తెలిసిన నాట నుండి నేటి వరకు మీరేదైతే ఒక నిర్మాణాన్ని మీ అంతరంగంలో జరుపుకున్నారో అదే మీ స్వభావము అదేంటది మీ స్వభావము ఈ స్వభావము అనేది మనము మనంతట మనముగా చేసుకునేటువంటి నిర్మాణం యాక్చువల్లీ కానీ మనం అస్తవ్యస్తంగా విడిచిపెట్టడం వల్ల చిన్నతనం నుంచి అస్తవ్యస్తంగా విడిచిపెట్టడం వల్ల నిర్మాణం అస్తవ్యస్తంగా జరిగిపోయింది నా భా నా భాష నా భావం మీకు జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతుంది ఇక్కడ మీరు ఒక నిర్మాణాన్ని చూస్తున్నారు ఈ నిర్మాణం అస్తవ్యస్తంగా ఉందా అందంగా ఉందా చెప్పండి అస్తవ్యస్తంగా ఉందా అందంగా ఉందా అందంగా ఉంది ఎందుకు అందంగా ఉంది చాలా జాగ్రత్తగా కొలతలతో ఇంజనీర్ సంరక్షణలో లేదా ఇంజనీర్ పర్యవేక్షణలో చక్కగా మేస్త్రిలందరూ వారి వారి యొక్క విధులను నిర్వర్తిస్తూ ప్లానింగ్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తూ వచ్చారు కనుక చూడటానికి ఎలా ఉంది కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా అందంగా ఉంది రైట్ మానవుని యొక్క స్వభావం కూడా అలాంటిదే చిన్నతనం నుంచి ఒక సరైన కన్స్ట్రక్షన్ జరగాలి కానీ విచిత్రం ఏమంటే మనకి సరైన కన్స్ట్రక్షన్ జరగలేదు ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి సిమెంట్ తీసుకొచ్చి అందులో ఐరన్ కలిపేసి కంకర కలిపేసి శుభ్రంగా మిల్లర్లో దాన్ని మిక్స్ చేసేసి ఒక చోట గుట్టగా పోసేసాం అనుకోండి గుట్ట మీద గుట్ట గుట్ట మీద గుట్ట పోసుకుంటూ గుట్టగా పోసుకుంటూ వెళ్ళిపోతున్నాం పై వరకు చివరికి మనం ఏం చూస్తామంటే ఒక కదల్చబడని ఒక కదల్చబడని స్థిరంగా ఫిక్స్ అయిపోయినటువంటి ఒక కొండ తయారవుతుంది అక్కడ కాంక్రీట్ కొండ మామూలుగా సిమెంట్ బస్తాలు వాడకుండా వదిలేస్తేనే ఏమైపోతాయి గడ్డగట్టుకుపోతాయి కదా ఇప్పుడు అస్తవ్యస్తంగా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అలా మిక్స్ చేసి పోసేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి చూడటానికి ఏమైనా బాగుంటుందది పోనీ ఎవరికైనా నివాసయోగ్యంగా పనికి వస్తుందా ఎవరైనా ఉండడానికి ఉపయోగపడుతుందా పోనీ ఎవరైనా ఏదో విధంగా యూజ్ చేసుకోవడానికి అది వస్తుందా పనికిరాదు అంటే స్వభావ నిర్మాణము అనేది మన జీవితాలలో చక్కగా జరగాలని దేవుడు కోరుకొని తల్లిదండ్రులుగా పిల్లల్ని మీరు బాధ్యతగా పెంచండి అని తల్లిదండ్రులకు బాధ్యత అప్పగించి ఊహ తెలిసిన తర్వాత బాల్యతనములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని మనకు బాధ్యత అప్పగించి మీ మీ నిర్మాణాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేసుకోండి ఒక స్వభావాన్ని కట్టుకోండి చక్కటి స్వభావాన్ని కట్టుకోండి అని దేవుడు చెబితే మనం దాన్ని అస్తవ్యస్తంగా వదిలేసాం అస్తవ్యస్తంగా వదిలేయడం వల్ల ఏసుక్రీస్తు మరలా ఈ భూమి మీదకు రావాల్సినటువంటి అవసరత మానవులు కలిగించారు ప్రియుల ఒకవేళ అస్తవ్యస్తంగా వదిలి ఉండకపోయి ఉండుంటే మన స్వభావం దేవునికి ఇష్టమైనదిగా ఎప్పుడో మారిపోయేది అస్తవ్యస్తంగా ఎప్పుడైతే విడిచిపెట్టేశామో దేవునికి అనుకూలమైన మందిరముగా మనం లేకుండా పోయాం నువ్వు ఒక ఇంట్లో నివసించాలి అంటే ఎలా ఎలా ఉండాలి ఇల్లు నీకు నివాసయోగ్యంగా ఉండాలి నివాస యోగ్యంగా లేకపోతే ఆ ఇల్లు వలన నీకు ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి ఏమైనా ప్రయోజనం ఉందా లేదండి నివాసయోగ్యంగా ఉండాలి ఒక ఇల్లు దేవుడు నివసించటానికి అనుకూలంగా ఉండవలసినటువంటి మానవ హృదయాలు వారి యొక్క స్వభావ నిర్మాణం సరిగా జరగకపోవడం వలన అస్తవ్యస్తంగా మారిపోయాయి మీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఇక్కడ కూర్చున్న మీ అందరి స్వభావం ఒకటేనా ఒకటా ఒకటి కాదు కొందరు ఎవరికైనా వేలు తెగితే తట్టుకోలేరు కొందరు చేతులు తగ్గోసేసి కూర్చుంటారు అంతే కదా బ్లేడుతో వేలు తగ్గోసినా తట్టుకోలేని మనస్తత్వాలు కొన్ని ఉంటాయి అదే బ్లేడుతో ఎన్నో దుర్మార్గపు క్రియలు చేసేటువంటి మనస్తత్వాలు ఉంటాయి కారు కింద కుక్క పిల్ల పడినా తట్టుకోలేని సున్నితమైన స్వభావం ఉంటుంది కారుతో మనుషుల్ని తొక్కించుకుని వెళ్ళిపోయినా పట్టించుకున్నటువంటి క్రూరమైన స్వభావం కూడా ఉంటుంది ఆయా స్వభావాల కలయిక ఇక్కడెంతమంది ఉన్నారు మీ పోలికలు ఒకలా లేవు మీ స్వభావాలు కూడా ఒకలా ఉండవు అలాని ఒకే తల్లి భాని ఇద్దరు బిడ్డలు పుడితే ఇద్దరి స్వభావం ఒకలా ఉంటుంది అనుకుంటారేమో మీరు అది కూడా ఒకలా నిర్మాణం అవ్వదు ఒకలా నిర్మాణం అవ్వదు నేను చెప్తున్నాను కదా కళ్ళు మూసుకుని మీరు కాంక్రీట్ విసిరడం మొదలు పెడితే మీరు విసిరే ప్రతి కాంక్రీట్ ముద్ద ఒక చోట పడుతుంటే కాసేపు ఉన్నాక వెళ్ళి చూస్తే కుడిపక్కకు దానికి ఎడం పక్క దానికి ఖచ్చితంగా తేడాలు ఉంటాయా ఉండవా ఉంటాయి కుడిపక్కకు విసిరిన కాంక్రీట్ గుట్ట ఒకలా ఉంటుంది ఆకారం ఎడం పక్కకు విసిరిన కాంక్రీట్ గుట్ట మరోలా ఉంటుంది ఆకారం విసిరింది నేనే కదా అని మీరు అనుకోవచ్చు నా కడుపునే పుట్టారు కదా ఇద్దరు బిడ్డలు అని మీరు అనుకోవచ్చు కానీ వారి వారి స్వభావ నిర్మాణాలు ఆయా పరిస్థితుల మీద ఆయా వ్యక్తుల మీద ఆ సమాజం మీద వారు వింటున్న మాటల మీద వారు చూస్తున్న వాటి మీద వారు ఏదైతే వారి హృదయాలలో చిన్నతనం నుంచి నింపుకుంటున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది ఒకే తల్లి గర్భాన పుట్టినటువంటి కయ్యిను హేబేలు స్వభావ ఒకలా లేవు కైన స్వభావం వేరుగా కనబడుతుంది హేబేలు స్వభావం వేరుగా కనబడుతుంది కానీ వారిరువురు ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టారు ఒకే గర్భాన్ని పంచుకొని పుట్టారు అదే స్వభావం అంటే చిన్నతనం నుంచి మనం చిన్నపిల్లలందరినీ ఒక చోట పెట్టి ఒక పరీక్ష నిర్వహిస్తే చిన్నపిల్లలందరూ అంటే ఒక నెల రెండు నెలలు మూడు నెలలు లోపు ఉన్నటువంటి పిల్లలందరి స్వభావం మనకు ఒకేలా కనబడుతుంది చిన్నపిల్లల్ని మీరు పరీక్షించండి కావాలంటే వారి స్వభావాలు వేరువేరుగా ఉండవు ఒక నెల రెండు నెలలు ఆ వయసులో ఆ పిల్లల్ని చూస్తే అందరూ ఒకేలా కనబడతారు మనకి ఎందుకంటే స్వచ్ఛమైన తెల్లని కాగితాలుగా వారు భూమి మీదకి వచ్చారు అప్పటికి ఎంటీ మైండెడ్ వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ హృదయంలో ఇంకా ఏది వ్రాయబడలేదు దెర్ ఈజ్ నో డేటా అక్కడ ఇంకా ఏ డేటా వ్రాయబడలేదు ఏం అప్లోడ్ చేయబడలేదు ఎలాంటి డేటా అక్కడ లేదు సో ఎలాంటి డేటా అక్కడ లేదు కాబట్టి వాళ్ళు నిష్కల్మషమైన నిర్మలమైన స్వచ్ఛమైన హృదయాలు కలిగి మన కళ్ళ ముందు కనబడుతున్నారు అందుకే వాళ్ళ బోసి నవ్వులు అన్నీ ఒకేలా ఉంటాయి వాళ్ళ ఏడుపులు ఒకేలా ఉంటాయి వాళ్ళ ముసిముసి నవ్వులు ఒకేలా ఉంటాయి వాళ్ళు ప్రవర్తించే ఆ తీరుతెనులు ఒకేలా ఉంటాయి ఎందుకంటే అది అదొక ప్రత్యేకమైన సామ్రాజ్యం కానీ అదే పిల్లలు మనం కూడా ఒకప్పుడు పిల్లలమే కదా ఇప్పుడు కుర్చీల్లో కూర్చున్న వేదిక మీద కూర్చున్న మనం అందరం ఆ స్టేజ్ నుంచి ఎక్కడికి వచ్చాము ఈ స్టేజ్కి వచ్చాము కానీ ఇప్పుడు మీ స్వభావాలను పరీక్షించుకోండి ఎలా ఉన్నాయి మీ స్వభావాలు ఒకరిదేమో సున్నితం ఒకరిదేమో కఠినం ఒకరిదేమో అత్యంత కోపం ఒకరికేమో అత్యంత సాత్వికం ఒకరేమో నిర్మలంగా ఉంటారు ఒకరేమో గరగరం అంటూ ఉంటారు అంతలోనే కొందరు జాలి చూపిస్తారు కొందరికి అసలు జాలి అనేదే ఉండదు కొందరు దయ చూపిస్తారు కొందరు నిర్ధయగా ఉంటారు కొందరేమో డబుల్ మైండెడ్ పీపుల్ ఉంటారు కాసేపు అలా ఉంటుంటారు కాసేపు ఇలా ఉంటుంటారు ఏంటి అసలు ఈ స్వభావాలు ఇన్ని విధాలుగా ఉన్నాయంటే వాళ్ళ వాళ్ళ నిర్మాణాలు అస్తవ్యస్తంగా జరిగాయి కాబట్టి అస్తవ్యస్తంగా జరిగాయి బాహ్య పురుషుని నిర్మాణం కొరకు తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు ఇది నిజం ఇంకో మొద్దు తిను ఇంకో మొదతి తిను అమ్మ అలాగే పెడుతుంది ఇక్కడ కూడా తల్లిదండ్రులు చాలామంది పిల్లలకు మధ్యాహ్న భోజనం తినిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంకో మొదతి తిను ఇంకో మొదతి తినని అని పెట్టేస్తున్నారు అంటే తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఎలా ఉండాలి పిల్లల నిర్మాణం ఎలా ఉండాలి బలంగా ఉండాలి ప్రతి తల్లిదండ్రులు అదే కోరుకుంటారు ఈవెన్ ఒక తండ్రిగా నేను నా బిడ్డ విషయంలో అదే కోరుకుంటాను పిల్లాడు ఎలా ఉండాలి పుష్టిగా ఉండాలి పుష్టిగా ఉండాలంటే తిండి కలిగితే కండ కలదు అని తిండి బాగా తినాలి తిండి తినాలంటే మనం పెట్టాలి పెడతాం బాహ్య పురుషుడు అందంగా అలంకరింపబడాలని మనం అందరం ప్రయత్నాలు చేశాం కానీ ఆంతర్య పురుషుని అందం కొరకు ఆంతర్య పురుషుని అందమైన నిర్మాణం కొరకు మనం ఎవ్వరూ ఆలోచించలేదు గనుకనే నిర్మాణాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని కనిపెట్టడం అంత సులభం కాదు సుమా కొన్ని రోజులు ఆ వ్యక్తితో ట్రావెల్ చేయాలి కొంతమంది పైకి కఠినంగా కనబడతారు మాట మాత్రం కఠినంగా ఉంటుంది మనసు మాత్రం ఎలా ఉంటుంది చాలా మృదువుగా ఉంటుంది కొందరు పైకి చాలా మృదువుగా మాట్లాడతారు కానీ లోపల లోపల తడిగొ తడిగొట్టతో ఏం చేస్తారు మెల్లిగా గొంతులు కోసేస్తారు సో ఇదంతా దేని మీద బేస్ అయ్యిందంటే స్వభావం అందుకే నల్లనివన్నీ నీళ్లు కావు తెల్లనివన్నీ పాలు కావు అని పెద్దలు ఎందుకు అన్నారు అందుకే అన్నారు మరి ఇప్పుడు ఈ స్వభావాన్ని మరలా పునర్నిర్మించుకోవడం సాధ్యమా స్వభావం ఎంత ప్రమాదకరమైనదిగా మారిపోయింది ఒక వ్యక్తి స్వభావం అంతే ఇంకా ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు వాడు టెర్రరిస్ట్ పుట్టినప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి టెర్రరిస్ట్ పుట్టాడండి అందా బా భర్తతో అందా ఎప్పుడైనా విన్నారా అలాంటివి ఏమండి మన కడుపున టెర్రరిస్ట్ పుట్టేశాడండి అని ఎప్పుడైనా ఏ భార్య అయినా భర్తతో అనడం చూసారా ఎవడిని మన కడుపున రేపిస్ట్ పుట్టాడండి ఎవరైనా అనడం చూసారా ఎవడిని మన కడుపున గాంధీ మహాత్ముడు పుట్టాడండి చూశారా ఎక్కడైనా ఎవరికీ అసలు ఏమి అక్కడికి అక్కడికక్కడ చూస్తే అదంతా ఒకే విధమైనటువంటి నిర్మాణం అక్కడ నుంచి ఒక స్వభావ నిర్మాణం అనేది జరిగింది అంతరంగ పురుషునికి జరిగినటువంటి నిర్మాణం బాహ్య పురుషుని విషయంలో అందరూ జాగ్రత్తలు వహించేశాం అందరూ ఆలోచించాం ఇంకో ముద్ద తిను ఇంకో ముద్ద తిను ఒక పిల్లల్ని చూస్తే బుజ్జి బుజ్జిగా భలే ఉంటారు బాబు బాగున్నాడు అంటారు బాబు బాగున్నాడంటే అర్థం ఏంటి మంచి పోసేసి బాగా ఆయిలేసి పూరిలాగా పూరి పొంగినట్టు పొంగారంటే అర్థం ఏంటి బాగా మేపుతున్నారనమాట తల్లిదండ్రులు అందుకని పిల్లలు ఎలా ఉన్నారు బుజ్జిగా లావుగా మా వాడికి ముప్పై ఆరు అండి ప్యాంటు సైజ్ అప్పుడేనా అంటాం అంతే మరి సో అలా పెంచుకుంటూ వచ్చారు బాహ్య పురుషుడిని బాగా తయారు చేశారు ఆంతర్య పురుషుడి విషయంలో మాత్రం అస్సలు పట్టించుకోవడం మానేశారు అందుకే చూడండి దేవుడు ఎంత అద్భుతమైన విషయాలు దైవగ్రంథంలో వ్రాయించాడో స్వభావాన్ని గురించి దేవుడు వ్రాయించినటువంటి మాటలను ఒక్కసారి మనం దైవగ్రంథంలో నుండి చూడగలిగితే ప్రిలరా కొన్ని విలువైన మాటలు చూడండి సువార్త ఎనిమిదవ అధ్యాయము సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై వచనం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి ఆది నుండి వాడి స్వభావం ఏంటి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాణి అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును ఏంటట వాడు మాట్లాడేది దేన్ని బట్టి వాడి స్వభావం అలాంటిది ఇప్పుడు అదే స్వభావంలోకి చాలామంది వెళ్ళిపోయారట వాడి పిల్లలుగా మారిపోయారు మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అంటే ఆ నిర్మాణం మీరు చేసుకున్నారు మీరు ఏది నిర్మాణం చేస్తారు అదే వస్తుంది ఇప్పుడు మేము ఎలా డిజైన్ చేసేసాం స్లాబ్ పోత పూ స్లాబ్ పోత పూర్తయిపోయింది ఇప్పుడు స్లాబ్ పోత పూర్తయిపోయింది కాబట్టి మీరు ఇంకెన్ని సంవత్సరాలు చూసినా ఇది ఎలాగే ఉంటుంది ఏమైనా మారుతుందా చెప్పండి ఎన్ని సంవత్సరాలు చూసినా ఎలాగే ఉంటుంది కదా ఏమైనా మారుతుందా ఇది మారదు ఎందుకంటే స్లాబ్ పూర్తయిపోయింది ఒక కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది ఒక కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది మీరు ఎప్పుడు వచ్చినా ఇంక ఇది ఇలాగే ఉంటుంది ఆ కన్స్ట్రక్షన్ అర్థమైందా ఇప్పుడు అపవాది ఎలా మాట్లాడతారంటే వాడు తన స్వభావం అని మాట్లాడును వాడి స్వభావమే అది ఇంకా వాడిని తండ్రిగా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ స్వభావమే అది వాళ్ళ స్వభావం అది అందుకే దేవుడు అంటాడు హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడినంటే లోపల అది ఉంది కాబట్టి అది బయటకు వచ్చింది ఒరిజినాలిటీ ఎంతసేపు దాచకాలని చెప్పండి కొంతమంది ఒరిజినాలిటీ అప్పుడప్పుడు బయటపడిపోతుంటుంది కోపం వచ్చినప్పుడు ఇది రాని ఒరిజినాలిటీ అనిపిస్తుంది మనకి కోపం వచ్చింది అనుకోండి వాళ్ళు వాళ్ళ నిజమైన బుద్ధి మైక్ ముందు మైక్ ముందు కెమెరా ముందు రాదు బయట కనబడుతుంది అలాంటి వాళ్ళని ఇంతమందిని చూసాం ముఖ్యంగా ఈ లాక్డౌన్ టైంలో అయితే అలాంటి గురుగురువులు కనబడ్డారు నిజం చాలామందికి ఇవి తెలియదు వాళ్ళు ఏం చేస్తారంటే మైక్ ముందు చూస్తారు మైక్ ముందు చూసి అమ్మో ఇది చాలా మంచోడు అనుకుంటారు నో 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 తాచుపాము లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ స్వభావం అది అది ఒరిజినాలిటీ అది ఒరిజినాలిటీ సో ఇప్పుడు ఈ దుష్టుడట అపవాది వాడి అనుసరించే మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు ఎంత స్పష్టంగా చెబుతున్నాడో చూడండి అబద్ధికుడును అబద్ధమునకు ఉన్నాడు వాడు అబద్ధమాడునప్పుడు వాడు స్వభావమును అనుసరించియే మాట్లాడతాడు ఇంకా అది వాడి స్వభావం అంటే వాడి నేచర్ అంతేనండి అంటారు నేచర్ వాడి నేచర్ నేచర్ అంటే మంచి చెట్టున మంచి చెట్టున మంచి ఫలములు ఫలించును కాని చెట్టున కాని ఫలములు ఫలించును మంచి చెట్టున కాని ఫలములు ఫలింపనేరవు కాని చెట్టున మంచి ఫలములు ఫలింపనేరవు అంటే దాని స్వభావం దాని నేచర్ అంతే దాని నేచర్ అంతే ఇప్పుడు మీకు కూడా ఒక స్వభావం ఉంది లేదని మాత్రం చెప్పకండి ఇక్కడున్న అందరికీ ఒక స్వభావం ఉంది స్వభావం లేకుండా ఎవడు ఉండడు బాడీ ఉంది అంటే బాహ్య పురుషుడు ఉన్నాడు అంటే ఆంతరి పురుషుడు ఉన్నాడు కదా ఆంతర్య పురుషుడు ఉన్నాడు ఆంతర్య పురుషుడికి ఒక స్వభావం ఉంది ఆ స్వభావమే మన క్రియల్లో నిత్యం కనబడుతూ ఉంటుంది ఆ స్వభావం కొంతమంది ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ వాళ్ళు ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతకలేరు చచ్చిపోవడానికైనా సిద్ధపడతారు కానీ ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతకరు అది అతని స్వభావం కొంతమంది ఉంటారు ఉద్యోగంలో జాయిన్ అవుతారు అసలు ఏ తప్పు చేయడానికి ఇష్టపడరు కారణం వాళ్ళ బిల్డింగ్ అలా కట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ నిర్మాణం అలా జరిగింది అంతరంగ నిర్మాణం కొంతమంది ఒకటి తినడానికి ఇష్టపడతారు కొంతమంది ఒకటి తినడానికి ఇష్టపడరు వాళ్ళ అంతరంగం అలా ఉంది చూడండి సామెతల గ్రంథం ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం స్పీడ్ స్పీడ్గా చదవాలి మీరు చాలా రెఫరెన్సెస్ ఉంటాయి సామెతల గ్రంథం ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చిన వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది కొంతమంది ఉంటారు చూసారు మూర్ఖులు స్వభావమే అది బండి మీద వెళ్తూ ఉంటాడు ఆటో అడ్డొస్తుంది ఆటో వస్తుంది వీడు స్పీడ్గా వచ్చేస్తుంటాడు ఆటోని ఢీ కొట్టేస్తాడు వాడి ముందేదో లారీ అడ్డు వచ్చి బ్రేక్ వేస్తాడు స్పీడ్గా వచ్చి గుద్దేశాడు గుద్దేసి దిగి మళ్ళీ ఆటోని కొట్టేస్తాడు ఇప్పుడు అక్కడ రెండు రెండు పనులు చేయొచ్చు ఒకటి గుద్దేశాం జరగాల్సిన నష్టం జరిగిపోయింది మౌనంగా వెళ్ళిపోవచ్చు కదా కొంతమంది ఏం చేస్తారు పోనీ లేదో జరిగిపోయిందని తప్పు వీళ్ళదైనా కూడా తప్పు వాళ్ళదైనా కూడా ముందు వీళ్ళే సారీ చెప్పేసి వెళ్ళిపోతారు దాన్ని ఏమంటారు అతని స్వభావం ఇంకంతే అది కానీ ఈ మూర్ఖ స్వభావం గలవాడు ఏం చేస్తాడు తప్పు తనదైనప్పటికీ దాన్ని కప్పెట్టేసి అవతలను కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు వాడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును వాని హృదయము అతి మూర్ఖ స్వభావము కలది అతి మూర్ఖ స్వభావము ఇది పుట్టినప్పటి నుంచి అందా మీరు చెప్పండి పుట్టినప్పుడే వాళ్ళు అమ్మను కొట్టాడండి నేను ఎవరైనా అంటారా పుట్టినప్పుడు అమ్మను కొడతారా పుట్టినప్పుడు కొడతారా కొట్టరు మరి ఎప్పుడు కొడతారు కొట్టే స్వభావం వచ్చినప్పుడు కొడతారు అంటే కొట్టేసే స్వభావం వచ్చింది అంటే కొంతమంది ఉత్తినే అందరినే కొడుతుంటారు అసలు ఆ కొట్టే గుణం ఎక్కడిది ఉత్తినే కొడతారు ఇంట్లో వాళ్ళని కొడుతుంటారు తల్లిని కొట్టేవాళ్ళు ఉన్నారు చెల్లిని కొట్టేవాళ్ళు ఉన్నారు భార్యను కొట్టేవాళ్ళు ఉన్నారు వదిన గారిని కొట్టేవాళ్ళు ఉన్నారు ఆడపిల్లల్ని కొట్టేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కొడతారు కొట్టే స్వభావం ఎక్కడిది మీకు ఆ స్వభావం మీద అంతే ఆ కొట్టే గుణం ఉంది మీలో ఆ జావలా కాబట్టి నువ్వు ఎప్పుడైనా కొడతావు అంటే కొంతమంది చేయి టక్మని లేచిపోతుంటుంది అంతే కదా తొందరగా కొట్టేస్తుంటారు ఇంక వాళ్ళు తొందరగా ఏంటి ఏంటయ్యా బాబు నీకంటే చెయ్యాడింపులు రెండు రకాలు ఉన్నాయి ఒకటి జేబులు కొట్టడం మనుషులు కొట్టడం ఈ ఏంటి నీకు కొట్టేస్తారు తొందరగా చేయి చేసేసుకుంటారు అంటే ఈ స్వభావం ఎక్కడిది అంటే ఆల్రెడీ నీ బిల్డింగ్ అలా కట్టుకుని ఉన్నావు మరి అందుకే ఇక్కడ చెప్తున్నాడు వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును అన్నాడు నేను ఒక చెల్లెం వచ్చింది ఇక్కడికి ప్రార్థన చేయమని ఎవరో చెల్లెమ్మ నాకు తెలీదు మా ఆయన గురించి ప్రార్థన చేయండి అంటుంది మీ ఆయనతో ప్రాబ్లం అంటే తాగి వచ్చి రోజు కొడతాడండి ఊరికే కొడతాడని అంటుంది బాధేసింది ఏం చెప్తా ఉండి ఇంకా అలాంటి ఊరికే కొడతాడట కారణం ఉండదట ఇంకా ఒత్తిడి తాగు పిల్లల్ని కొట్టేద్దామా పిల్లను కొట్టేద్దామా అని చూసుకుంటాడట ఎవరు దొరికితే వాళ్ళు కొడతాడనమాట ఇంకా వాడి స్వభావమే అంత ఇది ఎప్పుడు వచ్చింది పుట్టినప్పుడు వచ్చిందా చెప్పండి మీరే చెప్పండి పుట్టినప్పుడు వచ్చిందా రాదండి ఇప్పుడున్న మీకున్న ఏ స్వభావం అయితే ఇప్పుడు మీకుందో ఈ స్వభావం మీకు పుట్టుకుతో ఉందా ఉందా లేదు పుట్టినప్పుడు లేవండి స్వభావాలు ఆ నేచర్ అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డెవలప్ అయింది నా చుట్టూ నాకు కుటుంబం నేను మా నాన్నగారిని చూస్తూ పెరిగాను మా అమ్మని చూస్తూ పెరిగాను నా బంధువులను చూస్తూ పెరిగాను నా స్నేహితులను చూస్తూ పెరిగాను నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూస్తూ పెరిగాను ఆ వాతావరణంలో పెరుగుతూ ఆ వాతావరణంలోనే ఒక స్వభావ నిర్మాణాన్ని చేసుకున్నాను ఇప్పుడు మనం ఉన్న వాతావరణం ఎలాంటిదంటే లోకమంతయు లోకమంతయు మంచి వాతావరణం ఎక్కువ ఉందా తక్కువ ఉందా మంచి వాతావరణం లేదని మాత్రం అనకండి ఉంది కానీ శాతం తగ్గుతుంది కొంచెం ప్రపంచంలో అందరి చెడ్డవాళ్ళే అందరి ఇది ఇదో మనకు బాగా నింపేసుకుంటున్నాం అందరి చెడ్డోళ్ళు కాదండి నేను ఎప్పుడు చెప్తాను మనకంటే మంచి వాళ్ళు అన్యుల్లో కూడా ఉన్నారు లేరా మీరు ఎప్పుడు చూడలేదు నేను చూడలేదండి బాబా అన్న వాళ్ళు చేయొద్దండి ఎవరు ఉండరు ఉన్నారంటే నువ్వు ఏదో గదిలో బతుకుతున్నావు అనమాట మనుషుల్లో బతకకుండా మనకంటే మంచోళ్ళు అన్యుల్లో కూడా ఉన్నారండి కాబట్టి ప్రపంచంలో అందరూ చెడ్డోళ్ళు కాదు మంచి శాతం ఏముంది తక్కువ మంచి శాతం తక్కువ చెడు శాతం బాగా ఎక్కువ అంతే ఇప్పుడు మనం ఆ సమాజంలో పెరుగుతున్నాం కనుక ఈ సమాజంలో పెరుగుతున్న మనకి ఒక స్ట్రక్చర్ జరుగుతున్నప్పుడు ఆ స్ట్రక్చర్లో తేడా వచ్చేసింది అందుకని మన స్వభావం ఏమైపోయింది పాడైపోయింది అందుకే ఒకడు మూర్ఖుడైపోయాడు ఒకడు అతి అయిపోయాడు ఒకడు క్రూరుడు అయిపోయాడు ఒకడు భయంకరుడు అయిపోయాడు ఒక్కొక్కడు ఒక్కో విధంగా మారిపోయాడు ఒక్కొక్కడు ఒక్కో విధంగా మారిపోయాడు ఒక్కొక్కడు ఆలోచన విధానం ఒక్కొక్కడు మారిపోయింది దానికి కారణం వాడు చేసుకున్నటువంటి నిర్మాణం ఈ ప్రసంగం ఎవరికోసం అండి ఈ ప్రసంగం ఎవరి కోసం అని మీకు అనిపిస్తుంది ఎవరి కోసం అనిపిస్తుంది వింటున్న వాళ్ళ కోసం ఎవరైతే వింటున్నారో వాళ్ళ కోసం ఎవరైతే ఒక స్వభావాన్ని కలిగి ఉన్నారో వాళ్ళ కోసం అంటే నాకు నీకు మనందరికీ కాబట్టి ఏ టాపిక్ వింటున్నా చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే ఎదటోడికి చెప్పేద్దాం మనం బైబిల్ సర్దుకుని పోదాం అనుకుంటారు అరే నాయన ఎదుటికి చెప్పేద్దాం అనుకుంటే ఎవడైనా చెప్పేయచ్చు అందుకే ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నాడు ఒక కవి ఎదుటివాడికి చెప్పేటందుకే ఏమున్నాయట నీతులు ఉన్నాయట మరి మనకు మనం చెప్పుకోవటానికి మనకి వెనకాల పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి ఆ గోతులు పూర్తి చేసామనుకోండి అప్పుడు మనం నీతులు చెప్పవచ్చు సో మన గోతులు మనం పూడ్చుకోవటానికి ఈ ప్రసంగం నేను చాలా జెన్యున్గా మాట్లాడుతున్నాను ఈ ప్రసంగం నాకు నీకు మనందరికీ ఇప్పుడు నేను ఇక్కడ నిలబడినప్పుడు నాకు కాదు కేవలము నీకే అనే దౌర్భాగ్యపు స్వభావం నాలో ఉంటే నా గోతులు పూడ పూడ్చబడవు అర్థమైందా సో ప్రతి మానవుడు వాక్యం ముందుకు వచ్చినప్పుడు నాకు నీకు మనందరికీ కానీ నేను గమనించింది ఏంటంటే ఎక్కువ శాతం ఎదుటివాడికి ఏదో చెప్పేద్దాం అనుకునేవాళ్ళే ఎక్కువ కానీ వాడికి ఒక్క మాట కూడా చెప్పుకోడు అస్సలు చెప్పుకోరు ఎదుటి వాళ్ళకి మాత్రం చక్కగా చెప్పేద్దాం అనుకుంటారు వాళ్ళతో వాళ్ళు ఒక్క మాట చెప్పుకొని చావరు అందుకే ఈరోజు చాలామంది సత్యం అనుకుంటున్నారు కానీ అసత్యం వైపే పరుగులు తీస్తున్నారు సో మనము ఇతరులు అన్న విభజన లేకుండా వాక్యం అందరికీ వర్తించేది అన్న భావనలోనికి మనం అడుగుపెట్టినప్పుడు మనము సంస్కరింపబడతాం ఇతరులను కూడా ఏం చేస్తాం సంస్కరిస్తాం మనము సంస్కరింపబడతాం చక్కగా ఇతరులను కూడా సంస్కరించగలుగుతాం సో ఆ స్థితికి మనం ఎదగాలి అంటే ముందుగా వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి రైట్ ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే వారి మూర్ఖ స్వభావము కీడు కల్పించినది జగడములు పుట్టించినది అదే సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము మూడవ వచనం కూడా చూడండి త్వరగా అదే సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము మూడవచనం యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును యథార్థవంతుల యథార్థత వారికి ఏం చూపించును త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును ద్రోహి ద్రోహి అంటే వాడి స్వభావమే ద్రోహం చేసేటువంటి స్వభావం చాలామంది పెద్దలు చెప్తారు పాముని తీసుకొచ్చి పక్కల పడుకోబెట్టుకోకు అంటారు ఏ పాముని తీసుకొచ్చి పక్కల పడుకోబెట్టుకుంటే ప్రాబ్లం ఏంటి పాముకున్న స్వభావం ఏంటి కాటేసే స్వభావం పాముకు కోరలు ఉంటాయి అవి అది యూజ్ చేసుకుంటుంది కూరలు యూజ్ చేయని పాములు ఎక్కడైనా ఉంటాయా ఉంటాయా కోరల్లో విషం ఉంది అవి యూజ్ చేసుకుంటుంది కాటేస్తుంది కాటేస్తే పక్కలో పడుకోబెట్టుకున్నందుకు మనల్నే కరుస్తుంది అందుకే పామును పక్కలోకి తెచ్చుకోవద్దు అని చెప్తారు ఆ స్వభావం అలాంటిది ఇక్కడ చూడండి ఏమంటాడు సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం మూడో చిన్న యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును ద్రోహులకు ద్రోహులకున్న స్వభావం ఏంటటది ద్రోహులకు ఉన్న స్వభావం ఏంటి మూర్ఖ స్వభావం మరి ఇవేనా అండి ఇంక లేవా స్వభావాలంటే అదే సామెతల గ్రంథంలో చెప్తాడు పద్నాలుగో అధ్యాయం పద్నాలుగ వచ్చినలో అదే సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును అన్నాడండి మంచివాని స్వభావం వానికే ఏమిస్తుందట సంతోషమిచ్చును చూసారా కాబట్టి ఇప్పుడు మన స్వభావం పూర్తిగా నూటికి నూరు శాతం బాగుందా బాగలేదా ఏమైనా ఏమైనా సెట్ చేయాలా మిమ్మల్ని అడుగుతున్నానండి నూటికి నూరు శాతం మన స్వభావం ఏమైనా బాగుందా బాగుందా ఎవరు చెప్పగలరండి నూటికి నూరు శాతం బాగుందని ఎవరు చెప్పలేరండి చెప్పాలంటే అది ఒక్క దేవునికే సాధ్యం మనం పాడు చేసుకున్న వాళ్ళం కాబట్టి ఒక్క రోజులో అయిపోదండి ఇప్పుడు ఈ బిల్డింగ్ని ఈ ఆకారంలో కాకుండా మరో ఆకారంలో కట్టాలి అప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ కట్టేసిన ఈ బిల్డింగ్ని ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మార్చేయాలి మొత్తం ఈ స్ట్రక్చర్ అంతా మారిపోవాలి ఏం చేయాలి చెప్పండి మీరు ఇప్పుడు సాయంత్రానికి మారిపోవాలండి ఏమో చిన్నబాబు మేస్త్రి గారు సాయంత్రానికి నువ్వైనా మార్చగలవా మార్చగలవా పో నేను ఇంజనీర్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ మార్చగలరా ఎవరైనా సాయంత్రానికి కొట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది ఆ మెషిన్ తెచ్చి దీన్ని అంతా ఏం చేయాలి ముందు పగలగొట్టాలి ఎంత గట్టిగా పగల కొట్టాలి తెలుసా పగిలిపోవాలి పగిలిపోవాలి ఒక్కసారి ఆ స్వభావం పగిలిపోతేనే కొత్త స్వభావాన్ని దాని మీద ఏం చేయగలం తీసుకురాగలం పగలని దాని మీద ఏ విధమైన స్ట్రక్చర్ మరలా చేయలేము అందుకే విరిగి నలిగిన హృదయము అన్నాడు ఏ హృదయము విరగాలి నలగాలి మార్పు అప్పుడే వస్తుంది విరగకుండా నలగకుండా మార్పు రాదు పగలగొట్టకుండా మరో కొత్త స్ట్రక్చర్ దీని మీదకి రాదు కొత్త స్ట్రక్చర్ రావాలి అంటే ముందు పాతది ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మెషిన్తో గట్టిగా పగలగొట్టాలి మొన్న ఇదిగో ఈ రెండు స్తంభాలు లేవు ఈ రెండు స్తంభాలు లేకుండా ఆ రెండు స్తంభాలు ఈ రెండు స్తంభాల మీద టోటల్గా బీమ్ నడిపించేశారు నడిపించేస్తే ఇంజనీర్ వచ్చాడు ఏంటండి గారు ఎలా చేశారండి అన్నాడు నేనేం చేయనండి మరి మీరే చెప్పారు కదా నేను ఎలా చెప్పలేదండి బాబు అంటున్నాడు మరి మీరెలా చెప్పారండి అంటే ఏమండి ఆ రెండు స్తంభాలు ఇంకా బలంగా ఉండాలండి అన్నాడు అవేమో చిన్న స్తంభాలు వేసారండి పైన ఏమో పెద్ద భీమి నడిపేశారు ఇది రిస్క్ అండి కొంచెం ఆల్రెడీ ఒక అరంగుళం కిందకి దిగిపోయింది గమనించారా అన్నాడు మరి ఏం చేయాలండి అన్నాను ఏం చేయాలి మేము ఇది స్టేజ్ అనుకుంటున్నామండి అదంతా కూడా పెద్ద రేకుల షెడ్ వచ్చేస్తుంది చివరిదాకా మధ్యలో స్తంభాలు ఉండకూడదు ఇప్పుడు మీరు ఏదైతే ఒక టెన్స్ కింద కూర్చున్నారో అదంతా షెడ్ అయిపోద్ది వచ్చే సంవత్సరానికి అలా అలా కనబడద్దు మీకు ఆ స్తంభాలు అలా నడుస్తాయి ఈ స్తంభాలు ఎలా నడుస్తాయి మధ్యలో పెద్ద షెడ్ వచ్చేస్తే యూ షేప్లో మధ్యలో మీరు హ్యాపీ కూర్చోవచ్చు అది ప్లాన్ సో ఇదంతా స్టేజ్ కాబట్టి ఈ రెండు స్తంభాలు ఉంటే అడ్డుగా ఉంటాయి కాబట్టి స్టేజ్కి అది అడ్డుగా ఉండడానికి వీల్లేదన్నట్టు నడిపేసారు ఇప్పుడు వచ్చి ఏమన్నాడంటే అర్జెంటుగా మీరు అక్కడ నుంచి రెండు స్తంభాలు దానికి సపోర్ట్ ఇవ్వకపోతే అది మీకు రిస్క్ అండి ఎప్పటికైనా అన్నాడు భయం పట్టుకుంది ఏం చేద్దాం పైన స్లాబ్కి రెడీ అయిపోయాం పైన స్లాబ్ అంటే బాగా బరువు మళ్ళీ ఐదు వందల బస్తాలు సిమెంట్ ఎక్కింది పైకి సిమెంటే ఐదు వందల బస్తాలు ఎక్కిందంటే కాంక్రీట్ ఎంత ఎక్కువ ఉంటుంది ఐరన్ ఎన్ని టన్నులు ఎక్కువ ఉంటుంది మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక అన్నయ్య వచ్చారు ఆయన ఆయన బిల్డరు మన అన్నయ్య ఆయన వచ్చి చూసి తమ్ముడు ఇది కరెక్ట్ కాదు మీరు అర్జెంటుగా స్తంభాలు వేయాలి ఆ తర్వాత మీరు స్లాబ్కి వెళ్ళండి లేట్ అయినా పర్లేదు అన్నారు ఏం చేయాలి అప్పుడు చచ్చినట్టు మళ్ళీ కింద నుంచి పది అడుగు వెళ్ళి ఆ రాజారెడ్డి గారిని రమ్మని మెషన్తో నైట్ నైట్ తవ్వించేసి ఆ వెళ్ళి లోపల నుంచి మరలా భీమ్ కట్టుకొని వచ్చి లోప మ మర్నాడు జా డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ మీటింగ్ జరగాలి ఇక్కడ అంటే పైదాకా వస్తే తప్ప ఇక్కడ మళ్ళీ మీటింగ్ జరగడానికి ప్లేస్ లేదు సో తొందర తొందరగా తొందర తొందరగా పైదాకా తీసుకొచ్చేసి నైట్ నైట్ వర్క్ చేయించేసాం ఆ రెండింటికి ఇప్పుడు దానికి కలపాలి కలపాలంటే కొట్టాలి ఆడు వచ్చాడు బాబోయ్ నమస్కారం నేను కొట్టలేకపోతున్నాను అంటాడు ఇద్దరు మార్కు మార్ మార్చి మార్చి ఇద్దరిని తీసుకొచ్చి కొట్టించాను దాన్ని అంత గట్టిగా పోసేసాం పోసేటప్పుడు పోసేటప్పుడు ఎంత గట్టిగా పోసేసాం ఇప్పుడు పగలట్లేదు అది పగలట్లేదు మెషిన్తో గట్టి కొట్టాలి గట్టి కొట్టాలి చిన్న చిన్నగా చిన్న చిన్నగా లోపల ట్వంటీ ఫైవ్ ఎంఎం రాడ్లు అవి తగులుతున్నాయి దండం పెట్టేశాడు ఆడు పోయాడు సగం కొట్టి నేను కొట్టలేనండి నా వల్ల అవ్వట్లేదని పోయాడు మళ్ళీ ఇంకొకటి తెప్పించాం ఇంకో మెషిన్ వేసుకుని మళ్ళీ ఇంకొకటి వచ్చాడు సో మొత్తం మీద ఒక ఇద్దరు ముగ్గురు మార్పు మారి మారి ఆ స్తంభాలను కొట్టి దాని నుంచి మరలా దానికి కన ఆ కన్స్ట్రక్షన్లో కలిపారు ఇప్పుడు చూడమొచ్చటగా ఉంది ధైర్యంగా ఉంది అప్పుడు పై స్లాబ్కి వెళ్ళాం ఎందుకంటే ఇంకా కింద నుంచి బలం చేసుకొచ్చేసాం కాబట్టి మాకు భయం లేదు పైన ఎంత బరువు వేసినా పర్వాలేదు ఈ వెనకంతా బాగా చేసుకొచ్చాం ఫ్రంట్కి వచ్చేసరికి ఈ స్టేజ్ కావాలి కాబట్టి స్టేజ్ అందంగా ఉండాలని అని రెండు లేకుండా చేసాం ఇప్పుడు చూడండి అది లేకుండా చూడండి స్టేజ్ ఎంత బాగుంటుందో ఆ రెండు పడ్డ వల్ల స్టేజ్ చిన్నదైపోయింది ఈ పక్కన కొంతమంది కనబడట్లేదు అంతే తప్ప మిగిలిందేం ప్రాబ్లం లేదు సో ఇంత జరిగింది కథ ఇప్పుడు భౌతికంగా ఉన్న ఈ కన్స్ట్రక్షన్లో స్ట్రక్చర్ని పగలగొట్టి మరలా దానికి ఇంకోటి జత చేయడానికే ఎంత కష్టమైతే ఏది ఎన్ని రోజులు అవుతుంది ఏంటి ఇదంతా మొసికట్టి అంత బలంగా తయారైపోవడానికి ఒక ఆరు నెలలు అవుతుంది లేదా నాలుగు నెలలు అవుతుంది మన కాటరాలు పిల్లలు కూడా పని చేశారు కదా ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది ఓ నాలుగు నెలలు అవుతుందా అంతే ఓ నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలకే ఇంత టైట్ అయిపోతే మనం ఎన్ని నెలలు అవుతుంది మొదలెట్టి మన స్వభావ నిర్మాణం మన డబల్ కాంట్రాక్ట్ పోతా కాంట్రాక్ట్ ఆడికి ఇచ్చాం కాబట్టి గట్టిగా పోస్తాడు పోతా అర్థమైందండి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అనుకోండి కొంచెం తేడా చేస్తారు డబ్బులు మిగిల్చుకుందామని ఆ కాంట్రాక్టర్ అసలు అలా చేయడు గురుగురువు ఎలా పోస్తాడు అసలు మళ్ళీ ఎప్పుడు పగిలిపోకుండా పోసేస్తాడు అలా పోసేసాడండి స్వభావాలని కొంతమందివి అందుకే వాళ్ళ జీవితాల్లో మార్పే రాదు మార్పు రావడం అంత ఈజీ కాదు చాలా ఈజీ అనుకుంటున్నారు మార్చేయడం ఆయన మార్చేసాను ఈయన మార్చేసాను ఇక్కడ బాప్తీజం ఇచ్చేసాను అక్కడ బాప్తీసం అసలు ఆ బాప్తీసం నిజంగా మారేడో లేదో డౌట్ మనం గొప్పగా గొప్పగా చెప్పుకుంటాం ఈ సంవత్సరం ఎనభై మంది బాప తీసుములు పొంది ఉన్నారు వచ్చే సంవత్సరంలోకి ఇద్దరు ముగ్గురు కూడా కనబడకై ఉన్నారు పొందిన ఎంతమంది ఎనభై మంది నిలబడిన వాళ్ళు ఎంతమంది నలుగురు ఐదుగురు అంటే తేడా ఎక్కడ జరిగినట్టు ఆడేదో హడావుళ్ళలో వేడి వేడిగా వచ్చేసాడు అంతే తప్ప అది సరిగ్గా ఉడకలేదు మధ్యాహ్నం భోజనం చేస్తారు బాస్మతి రైస్ట ఉడకుండా పెడసారనుకోండి మీకు ఆ బిర్యానీ ఎలా తింటారు మీరు ఆనందంగా తింటారా లొట్టలు వేసుకుంటూ సగం ఉడికించారండి సగం ఉడకలేదు ఏం చేస్తారు రెండు ముద్దలు తింటారు వేడి మీద మూడో ముద్దకి చి అనుకుంటారు అనుకుంటారు మొత్తం భోజనం అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది డస్ట్బిన్లోకి వెళ్ళిపోద్ది పడేయాల్సి ఎందుకంటే అది ఉడకలేదు కదా అలాగే చాలా మంది మార్చేసామండి వాళ్ళు మార్చేసారండి వీళ్ళు మారిపోయారండి నేను వాకింగ్ చెప్తే వాడు మారిపోయాడండి వీరు మారిపో అంత ఈజీ కాదండి ప్రభు వాకింగ్ చెప్తేనే చాలామంది మారలేదండి ప్రభు కాలి గోటికి సరిపోమ్మను ప్రభు కాలి గోటికి సరిపోరు ఈ రోజున ఏ బోధకుడు ఇంక్లూడింగ్ మీ కానీ మీరేమనుకుంటారంటే లేదండి లేదండి ఆయన వచ్చి వాకింగ్ చెప్పాడు మొత్తం మారిపోతారండి ఊరు ఊరంతా మారో మార్పు అంత ఈజీ కా చిన్నప్పటి నుంచి కట్టుకొచ్చిన కోటది అంత ఈజీగా కూలిపోదు కోలాలంటే పగలాలి పగిలిన దయాని మీదే మరో నిర్మాణాన్ని జరిగించగలం అందుకే విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు విరగాలి అప్పుడే మార్పు మొదలవుతుంది నలగాలి అప్పుడే మార్పు మొదలవుతుంది అర్థమవుతుందా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును దైవ చిత్తానుసారమైన దుఃఖం పుట్టాలి హృదయంలో మారాలన్న ఒక కసిబ కసి బయలుదేరాలి నీ మీద నీకు అసహ్యం కలగాలి నిన్ను నువ్వే దిద్దుకోవాలి నిన్ను నువ్వే చెక్కుకోవాలన్న కోరిక కలగాలి అప్పుడు నీలో మార్పు మొదలవుతుంది అప్పటి వరకు మారు తాగుబోతులను చూసారా రాత్రి వస్తాడు కొట్టిన దెబ్బలన్నీ కొట్టేస్తాడు భార్య ఏడుస్తూ ఉంటుంది కా సగం మత్తు దిగిపోయి ఉంటాడు ఆ సగం మత్తు దిగిపోయేసరికి జ్ఞానోదయం అయిపోయి భార్య దగ్గరికి వచ్చి ఇంక రేపు నుంచి తాగనే నేను కొట్నే సుబ్బలక్ష్మి ఏమనుకోకే అంటాడు కొట్టిన దెబ్బలని కొట్టేశాడు దౌర్భాగ్యుడు ఆ తాగుడు మీద మత్తు మీద పిడిగుద్దులు గుద్దేశాడు అన్ని దెబ్బలు తినేసిన పాప మా మాయకర లేడుస్తుంటే వెళ్ళి చెప్తాడు ఇంకా రేపు తాగడేమో అనుకుంటుంది మావిధారిది మారాడా మారిపోయాడా మా ఆయన మారిపోయాడు ఇక రేపు తాగడు రేపు అసలు ముట్టనైనా ముట్టడు అనుకుంటుంది కానీ ముట్టడమేటి మళ్ళీ కొట్టడమే మళ్ళీ కొట్టడమే మళ్ళీ డైలాగ్ కొట్టడమే ఇన్ని కొట్టడాలు ఉన్నాయి చూసారా మందు కొట్టడం పెళ్ళాన్ని కొట్టడం మళ్ళీ యథావిధిగా డైలాగ్ కొట్టడం ఇన్ని కొట్టడాల మధ్య ఇంకా ఆవిడేం ఆగలదు మీరే ఆలోచించండి సో మార్పు అనేది మనం అనుకుంటున్నంత ఈజీగా వచ్చేసేది కాదు విరిగి నలిగిన హృదయం ఆ స్ట్రక్చర్ మార్చాలంటే చాలా కష్టం యేసుక్రీస్తు ప్రభు ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు మీరు ఆలోచించండి స్ట్రక్చర్ మార్చడానికి టోటల్గా నా స్ట్రక్చర్ మారిపోవాలి టోటల్గా నీ స్ట్రక్చర్ మారిపోవాలి ఆ స్ట్రక్చర్ మారడం అంత అంత కష్టం అండి అంత కష్టం చిన్నప్పటి నుంచి పెరిగిన దానిని మార్చుకుంటూ రావాలి అందుకే దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్న మాట చూడండి ఎహెజ్కేల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు ఎహెస్కేల్ గ్రంథంలో ఇస్రాయేల్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన అంటాడు ఒక ఉన్నతమైన మాట చూద్దాం బ్రీలరా ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం ఎహెజ్కేల్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినా చూడండి ఏమని వ్రాయబడింది అక్కడ నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అన్నాడు ఎవరికి ఎవరికి ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తాడా ఆర్టిఫిషియల్గా తీసి పెట్టే ఇచ్చా మన ప్రమేయం ఏమైనా ఉండాలా ఈ వచనం చదివితే ఆయనే చేసేస్తాడు మన మొత్తం అంతా మనమేం పట్టించుకోకర్లేదు అన్నట్టు ఉంది కానీ ఆయన ఆయన అంతటా ఆయన చేసేడండి మన సపోర్ట్ చాలా అవసరం అర్థమవుతుందా ముందు మారాలన్న ఆలోచన మనకు రావాలి ఆ తర్వాత దేవుడు మన జీవితాల్లోనికి ఎంటర్ అవుతాడు అందుకే నా యొద్ధకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు ఇది తెలియక మనం అంటే మా ఆయన బ్రాంతి షాప్ దగ్గర తాగి తొలుతున్నాడండి మీరు ఎక్కడి నుంచి ప్రార్థన చేయండి జక్క ఇంటికి ఆయన వచ్చి ఉన్నాడు కనుక జక్కయ్య ఏమొచ్చింది మార్పు వచ్చింది ఆయన ఎక్కడో ఎరుచులేంలో కూర్చుని జక్కయ్యా మారిపో శుభయ్యా మారిపో అప్పయ అప్పరా మారిపో అంటే మారరు మనం అనుకుంటాం అలాగా మా ఆయన కోసం ప్రార్థన చేయండి మారాలని ప్రార్థన చేయండి మారాలంటే ప్రార్థన సరిపోదమ్మా కొట్టాలి గట్టిగా కొట్టాలి ఆ మాంసపు గుండె రావాలి అంటే రాతి గుండె అవ్వాలి రాతి గుండె బద్దలైతే తప్ప మాంసపు గుండె రాదు జక్కయ్య వెంటనే మారిపోలేదు ప్రభు నేడు నేను నీ ఇంట దిగవలసి ఉందిరా నాయన ఉండాలి నేను నీ దగ్గర ఈ రోజంతా నీతోనే ఉంటా ఫుల్ డే టైం స్పెండ్ చేశారు ఆయన అంత పవర్ఫుల్ స్పీకర్ ఫుల్ డే ఉన్నారు కాబట్టి జక్కయ్యలో ఆ మార్పు వచ్చింది ఆ మాటలు విని మారిపోయాడు మనం ఎలా చదివేసుకుంటామంటే మనం ఎలా బోధించేస్తామంటే ఆ చెట్టెక్కాడు దిగాడు మారిపోయాడు అన్నీ పంచిపెట్టేశాడు ఏంటి అసలు అన్ని పంచిపెట్టేవాడు అంత ఈజీయా ఇంత జ్ఞానం తెలిసి మనమే రూపాయి ఇవ్వం ఎవడికి పక్కోడికి రూపాయి ఇవ్వడానికి మనసు రాదు మనకి వస్తుందా రాదు గీసి 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 కానుకలటండి చిల్లర తెచ్చేవా అంటాం పోనీ అవి ఎవరి కోసం ఖర్చు పెడతారు మన కోసమే కదా అదే ఆలోచించాం ఏమే ఆ వందలు పక్కకు పెట్టు యాభైలు కూడా పక్కకు పెట్టు ఇరవైలు కూడా పక్కకు పెట్టు పదులు కూడా పక్కకు పెట్టవే ఐదులు తెచ్చాను కదా మొన్న ఐదులు ఎందుకు తెచ్చాను అక్కడ చిల్లరేద్దాం మనం మాత్రం చక్కగా వాక్యం అనుభవిద్దాం ఎవడొకడు పడతాడు పాటలు మనకెందుకు అనుకుంటాం మనం మన స్వభావం అది అంతే కదండి బరువు ఎవడో కూడా మోస్తాడు మనం మాత్రం హాయిగా పాల్గొని వచ్చేద్దాం అనుకుంటాం అలాంటిది నా ఆస్తిలో సగం ఎవరికి ఇచ్చేస్తున్నాను ఎలా ఇచ్చేడండి బాబు ఆస్తి ఇవ్వడం అంటే మాటలా ఒక యవనస్తుడట దుఃఖపడుచు వెళ్ళిపోయాడట ఒప్పుకోలేకపోయాడు అమ్మో నా వల్ల కాదు ప్రభోయ్ అరే నాయన నువ్వు ఇచ్చి నన్ను వెంబడించనా నా వల్ల అవ్వదు బాబోయ్ అంత ఆస్తి నేను ఇవ్వడం అంటే నా వల్ల కాదు దుఃఖపడుచు వెళ్ళిపోయాడు తను ఏం చేశాడు తెలుసా ప్రభువా నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి నాలుగింతలు మరలా చెల్లిస్తాను నా ఆస్తిలో సగం భేదలకు ఇచ్చేస్తున్నాను అయ్య బాబోయ్ ఎలాంటి కమిట్మెంట్ తీసేసుకున్నాడంటే అసలు ఆ కమిట్మెంట్ ఎలా వస్తుందండి పగిలిపోయింది హృదయం మాట తోట లాంటిది ఒకో మాట ఒకో మాట సమ్మెట పోటులా హృదయం మీద పడుతుంటే ఆ ధాటికి ఆ మాటల ధాటికి ఆ హృదయం కోటలు బద్దలైపోయాయి ఆ హృదయపు కోటలు బద్దలైపోయి అతనిలో నుండి కన్నీరు ప్రవహించటం ప్రారంభిస్తుంది అప్పుడే మార్పు మొదలైంది ఆ మార్పులో నుండి వచ్చినటువంటి క్రియలే అవి ఆస్తులు సగం భేదలకు ఇచ్చేస్తున్నాను మొత్తం అక్కడ ఉన్న వాళ్ళంతా నివ్వెరపోయి ఉంటారు జక్కే మారిపోవడం అంటే ఇంత కఠినాత్ముడు మారిపోయాడా అందుకే ఇక్కడ ఎస్కెల్ గ్రంథాలు ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే నూతన హృదయము మీకిచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను చూసారా స్వభావం మారాలండి స్వభావానికి పునర్నిర్మాణం జరగాలి అంతరంగ పురుషునికి పునర్నిర్మాణం జరగాలి నేను మీకు ఈ సెమినార్ ముందు రోజు నుంచి చెప్తున్నా ఈ సంవత్సరం మీకు అన్ని అంతరంగ పురుషుని కూర్చినటువంటి సబ్జెక్టులే వస్తాయి ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నీ అన్నీ చెప్తాను మీకు అన్నీ చెప్తాను బైబిల్ అంతా వ్రాయబడింది మన ఇన్నర్ పర్సనాలిటీ గురించే తప్ప ఔటర్ పర్సనాలిటీ గురించి కాదు టోటల్ బైబిల్ దేని మీద కాన్సన్ట్రేషన్ చేసింది అంటే మన ఇన్నర్ పర్సనాలిటీ మీద నాట్ అవుటర్ పర్సనాలిటీ నాట్ ఫిజికల్ పర్సనాలిటీ ఓన్లీ స్పిరిచువల్ పర్సనాలిటీ మన స్పిరిచువల్ పర్సనాలిటీ డెవలప్ అవ్వాలన్నదే బైబిల్ ధ్యేయం దేవుని ఆలోచన కానీ మనం ఇన్నర్గా ఆలోచించాం ఔటర్ లుక్లో వెళ్ళిపోతాం కాబట్టి ఇన్నర్గా ఆలోచిస్తే మన అంతరంగ పురుషునికి నూతన స్వభావాన్ని ఇవ్వాలన్నదే దేవుని యొక్క ఆలోచన నువ్వు చిన్నప్పటి నుంచి ఏ కన్స్ట్రక్షన్ అయితే చేసుకుంటూ వచ్చావో దాన్ని పగలగొట్టేయాలి జక్కయ్య అంటే కానాడు ఆ క్రూరమైన జక్కయ్య కాదు ఎప్పటి నుంచి డెవలప్ అయ్యాడో అలాగా అదొక విషవృక్షం వృక్షంలా ఎదుగుతూ వచ్చింది ఒక వృక్షం అంత అయిపోయిందంటే ఈ రోజుకి ఈరోజు మర్రి వృక్షం ఓడలేసేస్తుందా మరి ఎప్పటి నుంచి మొదలవుతుంది ఎక్కడో చిన్న విత్తనం భూమి మీద పడుతుంది అక్కడ చిన్న మొలక మొదలవుతుంది ఆ మొలక మొక్కగా మారుతుంది ఆ మొక్క చెట్టుగా మారుతుంది ఆ చెట్టు మహావృక్షంగా మారుతుంది దాని నుంచి ఓడల కిందకొస్తాయి లోపలికి చొచ్చికి పోతాయి మొదలెక్కడుందో ఓడలెక్కడివో ఏవీ తెలియని పరిస్థితి అయిపోద్ది కొన్నాళ్ళకి కొన్ని కొన్ని మరి చెట్లు చూడండి దాన్ని ఒరిజినల్ వేరు ఎక్కడుందో కనిపెట్టడం ఎవరికి సాధ్యం కాదు మిక్స్ అయిపోయింది మొత్తం అల్లుకుపోయింది అలాగా ఒక్క రోజులో అల్లుకుపోయింది అది అదే స్వభావం అంటే ప్రియులారా ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి నీ పర్సనాలిటీ ఏంటి అసలు నీ పర్సనాలిటీ ఏంటి నీ స్వభావం ఎలా ఉంది నీ స్వభావం మనం అసలు మారటానికి ఇష్టపడటమే లేదు ఇక్కడ ఇన్ని మాటలు వింటారు ఇంటికెళ్ళి భార్యని కొడతారు దౌర్భాగ్యులు ఉన్నారు మనలో లేరా ఇక్కడిన మాటలు వింటారు ఇంటికెళ్ళి భార్యని బూతులు తిడతారు ఇక్కడిని మాటలు వింటారు ఇంటికెళ్ళి భర్తని దంచి కొడతారు అడ్డమైన మాటలు మాట్లాడతారు చాలా చెడ్డగా వ్యవహరిస్తారు ఇక్కడ ఎన్ని మాటలు మామూలుగా వింటారు ఫోన్లో చూడకూడనివన్నీ చూస్తూనే ఉంటారు అంటే వాళ్ళ వైఖరి పాడు చేసేవి అవి కానీ అవే ఇష్టపడతారు అంటే స్వభావం ఎక్కడో మారలేదన్నమాట అదంత ఈజీ కూడా కాదు అదంత ఈజీ కాదు కొన్ని జీవితాలు మారో కొందరు నటులు ఉంటారు ఈ నటులు నటులే అమ్మో వాళ్ళ నటనా కౌశల్యానికి తెరలు పనికిరావు తెరలు చిరిగిపోవాలంటే అలాంటి నటులు ఉంటారు నటిస్తారు 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 నటిస్తూనే చచ్చిపోతారు నిజం నటిస్తూనే చచ్చిపోతారు అవకాశం ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ మొదలవ్వదు అవకాశం లేనప్పుడు కన్స్ట్రక్షన్ చేద్దామన్న కుదరదు ఇప్పుడు పగలగొట్టకపోతే ఎప్పటికీ పగలదు నేను అదే చెప్పాను ఇప్పుడు ఈ దేహంలో ఎవరైతే నివసిస్తున్నారో ఈ దేహాన్ని విడిచిన తర్వాత కూడా నీ స్వభావం అదే మారే అవకాశం ఉండదు మారితే దేహంలో ఉండగా నేను మార్పు చెందాలి దేహాన్ని విడిచిన తర్వాత మారదాం అనుకున్న నో యూజ్ నో యూస్ మన అంతరంగ పురుషుణ్ణి ఇక్కడుండగానే సెట్ చేసుకోవాలి మన అంతరంగ పురుషుణ్ణి ఇక్కడుండగానే మార్చుకోవాలి అందుకే దేవుడు ఎంత మంచి మాటలు వ్రాయించాడు చూడండి ఎంత అద్భుతమైన మాటలు దేవుడు మన మన కోసం వ్రాయిస్తున్నాడు చూడండి ప్రిల్లరా రోమేలకు రాసిన పత్రిక రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవచనం రోమీలకు రాసిన పత్రిక శరీర కలవారు దేవుని సంతోషపరచ నేరరు శరీర స్వభావము కలవారు ఏం చేయలేరట దేవుని సంతోషపరచ నేరరు అంటున్నాడండి శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరడు ఎనిమిది తొమ్మిది కూడా చూద్దాం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడు అలా నేను అదే చెప్పాను ఒక అద్భుతమైన శక్తి ఉంది దేవుని దగ్గర నుంచి వస్తుంది అది అదే పాజిటివ్ ఎనర్జీ అదే పరిశుద్ధాత్మ వలన మనకు కలిగేటువంటి శక్తి చీకటి శక్తి ఉంది అది నెగిటివ్ ఎనర్జీ మనల్ని రూట్ తప్పించేస్తుంది చీకటి శక్తి అది మనలో ఆ దేవుని శక్తే ఉండాలి తప్ప చీకటి శక్తి ఉండడానికి వీలు లేదు దేవుని శక్తి మనలో ఉండాలి అంటే మనం మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఆయనతో పాటు వెలుగులో నడవాలి ఇట్స్ ఏ ప్రాసెస్ నివసించి ఉన్నాయడలా మీరు ఆత్మస్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు స్వభావం మార్చాలని ట్రై చేస్తారు స్వభావం మారుతుందా అంటే మారుతుంది పగిలి పగలి పగలగొట్టుకోవాలి ఎవరిని వాళ్లే చెక్కుకోవాలి నన్ను నువ్వు చెక్కగలవా నీ వల్ల అవుతుందా నన్ను చెక్కడం నా వల్ల అవుతుందా నిన్ను చెక్కటం నో మరి ఏం చేయాలి మనల్ని మనమే చెక్కోవాలి అలా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి మనల్ని మనం వాక్యానికి అప్పగించుకోవాలి మారాలన్న తృష్ణ మనలో రావాలి మనలో రావాలి నా అంతరంగ పురుషుణ్ణి అందంగా అలంకరించుకోవాలన్న తృష్ణ మనలో కలగాలి అది దేవునితో సమయం గడిపినప్పుడే సాధ్యపడుతుంది మనం ఏదైతే తింటామో అదే మనం అక్షయ ఆహారం లేదా లోక సంబంధమైన ఆహారం రెండు ఆహారాలు ఉన్నాయి ఒకటి అక్షయ ఆహారం రెండోది లోక సంబంధమైన ఆహారం అందుకే నిన్న చెప్పాను పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా లోక సంబంధమైంది చూడండి ఇక్కడ ఎపిఎస్సీలకు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చినోళ్లు ఏమంటున్నాడు చూద్దాం ఎపిసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చును కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అన్నాడండి ఏంటటది ప్రాచీన స్వభావము ప్రాచీనము అంటే పురాతనమైనది లేదా పాతది ఓల్డ్ పాతది ఏమంటున్నాడు ఎపిస్ పత్రికలో మునుపటి ప్రవర్తన ప్రవర్తన అనేది స్వభావం మీద ఆధారపడి ఉంటుంది స్వభావం మీద ఆధారపడి ఉంటుంది ఊరికే ఒక్కొక్కరు స్వభావం ఉంటుంది ఉత్తినే కోపడిపోతారు వాళ్ళు మన సహోదరుల మీద కోపడిపోతుంటారు వృత్తినే ఎందుకంటే ఉత్తినే కోపడిపోతాను రీజన్ లేదా రీజన్ లేకుండా కాపాడేవాడికి విలువ ఉండదు ఆ కోపానికి విలువ ఉండదు కొంతమంది ఉత్తుత్తినే సరదా కోపాడుతుంటారు ఏమనంటే అంటే అది నా స్వభావం అంటారు అది నా నేచర్ మారాలి నాయన మారాలి ఇంకెప్పుడు మారదాం ఇంకెప్పుడు మారుతావు పోనీ ఏమంటే నాలో మార్చుకోవాల్సిన ఏవీ లేవు నేను హండ్రెడ్ పర్సెంట్ మిస్టర్ పర్ఫెక్ట్ అన్న వాళ్ళు చెయ్యొద్దండి అందరూ రక్షణ పొందినవారే కదండి వృద్ధ నారీమణులు ఉన్నారు వృద్ధ శిఖామణులు ఉన్నారు పెద్దలు రక్షణ పొంది సంవత్సరాలైన వాళ్ళు ఉన్నారు నాలో మార్చుకోవాల్సింది ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ పర్ఫెక్ట్ అన్నవాళ్ళు మనలో ఎవ్వరు ఉండరండి అందరం ఇంకా చాలా 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 మారాలి అలా మారాలి అంటే పట్టు వదలని దీక్షాపరులుగా దీక్ష చేయాలి ధ్యానం చేయాలి వాక్యాన్ని పట్టు వదలక అర్థమైందా నాలో ఉన్న లోపాలు ఏంటో నేను రాసుకోవాలి ఆ మంచి గుణం నాకు రావాలి నేను ఎక్కడ మారాలో నేను రాసుకోవాలి ఒక పేపర్ మీద రాయాలి ఇదిగో ఈ విషయంలో నేను మారాలి ఈ విషయంలో నన్ను నేను మార్చుకోవాలి ఈ విషయంలో నన్ను నేను చెక్కుకోవాలి ఈ విషయంలో నన్ను నేను దిద్దుకోవాలి ఈ విషయంలో నన్ను నేను అందంగా అలంకరించుకోవాలి ఇలా ఎప్పుడైనా రాసుకున్నామండి మనం రాసుకోకపోతే ఈరోజు రాసుకోండి ఈరోజు రాసుకోండి ఒక పేపర్ పెన్ను తీసుకోండి ఒక పుస్తకం తీసుకోండి ఆ పుస్తకం మీద పెట్టండి డేట్ ఈ డేట్ నా స్థితి ఇలా ఉంది నా స్థితి ఇంకా మారాలి నా స్థితిలో ఇలాంటి మార్పులు రావాలి నా జీవితంలో ఇలాంటి మార్పులు రావాలి నేను అందరిలాంటి వాడినే పౌలు అంటాడు మేమును మీ వంటి స్వభావము గల నరులమే మీ వంటి స్వభావము గల మనుషులమే అయ్యలారా మీరు ఎందుకు ఎలాగో చేయించున్నారు మాకోసం ఎడ్లేంటి ఏంటి కోసం దండలేంటి మమ్మల్ని ఏదో చేసేది మేము దేవుళ్ళు అనుకుంటున్నారంటే మీరు మేము కూడా మీ వంటి స్వభావము గల మనుష్యులమే నరులమే మేము పరలోకం నుంచి దిగిరాలేదు మా స్వభావాలు కూడా పాడైపోయాయి హింసకుణ్ణి దోషకుణ్ణి హానికరుణ్ణి ఎంత పగలకపోతే అంత మార్పు వస్తుంది రాత్రికి రాత్రి మారిపోయాడా ఎంత పగిలిపోయిందో లోపల హృదయం ఎంత పగిలిపోయిందో ఎంత పగిలిపోయిందో ఆ మాట మాట లేకుండా మనిషి మనసు మారదు మాట మనిషి మనసును మార్చే తూట మాటకున్న శక్తి అంత గొప్పది మాటకున్న శక్తి అంత గొప్పది అందుకే చెప్తాను దుర్వినియోగం చేయొద్దు దాన్ని కోపం వస్తుంది ఒక్కోసారి చాలా మంది దుర్వినియోగం చేస్తుంటారు సమయాన్ని వాక్యాన్ని ఒళ్ళు మండిపోతుంటుంది ఏం ఏంటి అసలు వీళ్ళు చేసే పాపిష్టి పని అనిపిస్తుంది ఆల్రెడీ పాడు చేసుకొచ్చిన వాళ్ళు మరింత పాడు చేస్తున్నారు ఆల్రెడీ వచ్చిందే ఎలా వచ్చారు పాడు చేసుకుని వచ్చారు దాన్ని బాగు చేయాలి నీట్గా మంచి కన్స్ట్రక్షన్ నువ్వు ఒక ఇంజనీర్ లైక్ ఏ ఇంజనీర్ ఒక సేవకుడు అంటే లైక్ ఏ ఇంజనీర్ ఒక సేవకుడు అంటే లైక్ ఏ కన్స్ట్రక్టర్ లైక్ ఏ బిల్డర్ నువ్వేం చేయాలి యాజ్ ఏ బిల్డర్గా పాడైపోయిన దాన్ని మరలా అందంగా కట్టాలి అందంగా అలంకరించాలి మాట ఆ మాట నా మాట బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా అన్నాడు ఆయన అలాంటి శుద్ధి తీసుకోవాలి బాగు చేయాలి సరిచేయాలి కానీ వీళ్ళేం ఏం చేస్తారు ఇంకొంచెం కాంక్రీటు దెమ్మరించిపోతారు మార్పు ఎప్పుడు వస్తుంది వస్తుందా రాదు మార్పు రాదు మరింత అధ్వాన్నమైన స్థితిలోనికి వెళ్ళిపోతారు హింసకుడు దోషకుడు హానికరుడు అంత గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోయాడంటే అదేదో ఇలా అలా పెట్టేసేది కాదండి చాలామంది ఈజీగా చెప్పేస్తారు మార్చుకోవాలండి అంటారు మార్చుకోవాలా మార్చుకోవాలండి మార్చేసుకోవాలా అంత బాగా మార్చేయగలవా నువ్వు మార్చుకోవాలండి అనేవాడు ఎవ్వడు మారినోడు కాదు మారలేదు నువ్వే మారలేదు ఇంకా కానీ ఏమని చెప్తావు మార్చేసుకోవాలి అలా మార్చేయాలి ఇలా మార్చేయాలి వాళ్ళ మార్చేయాలి నువ్వు మార్పు చెంది మొదట నువ్వు పగిలిపో నువ్వు పగిలిపో నువ్వు పగిలిపోతేనే ఒక పౌలులా మారగలవు ఆ ప్రాచీన స్వభావమును విసర్జించి అన్న పదం వ్రాయబడింది చూడండి చాలా కష్టమండిది ప్రాచీన స్వభావాలంటే ఒక ఒక సామెత చెప్తారు పుట్టుకతో వచ్చినమాట సామెత అది పుట్టుకతో ఏమీ రాలేదు కానీ పుట్టుకతో కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నోరు ఇవే వచ్చాయి బుద్ధులేవి పుట్టుకతో రావు అన్నీ బయటకు వచ్చాకనే మొదలవుతాయి మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి పుట్టుకతో వచ్చాయా నేను తెలుగు పుట్టుకతోనే మాట్లాడుతున్నానన్న వాళ్ళు చెప్పండి పుట్టుకతో మాట్లాడుతున్నావా నిన్ను తీసుకెళ్ళి పంజాబీలో వదిలేసావు అనుకో పుట్టిన నువ్వేం మాట్లాడతావు ఏం మాట్లాడతావు అక్కడున్న లాంగ్వేజ్ మాట్లాడతావు నేను తీసుకెళ్ళి చైనాలో వదిలేసాం అనుకో శర బకర అంటావు అంతే ఏముండదు సో పుట్టుకతో ఏమి రావు బుద్ధులు కూడా పుట్టాకే వచ్చాయి మనకి నీ బుద్ధి అయినా నా బుద్ధి అయినా ఆ బుద్ధులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి పుట్టిన తర్వాత డెవలప్ చేసుకున్నాం మన కన్స్ట్రక్షన్ ఇది మన స్ట్రక్చర్ ఇది ఇది నీ స్ట్రక్చర్ సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మారాలంటే పగలాలి నీ హృదయం పగిలిపోవాలి హింసకుడు దోషకుడు హానికరుడు మేమును మీ వంటి స్వభావము గల మనుష్యులమే నరులమే మార్పు చెందాడు అందరూ అలాగే మారాలి మనలో మనలో మారాల్సినవి ఏ ఉన్నాయో రాసుకుని పెట్టుకోవాలి రాసుకుని పెట్టుకుని మరీ మార్పు చెందాలి మనం అర్థమవుతుందా ఇంకే విషయంలో మారాలి అందుకే చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ఆ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తశుద్ధి ఎందు నూతన పరచబడిన వారు ఏ శుద్ధి చిత్తశుద్ధి చిత్తశుద్ధి లేని లేలరా ఆత్మశుద్ధి లేని లేలరా అన్నారు కదా చదువుకున్నాం మనం గుర్తొస్తుంది ఎక్కడో చదివినట్టుందా చిన్నప్పుడు చదివాం ఆ పదం మళ్ళీ ఇక్కడ కనపడుతుంది చూడండి మీ చిత్త వృత్తి ఎందు సారీ చిత్తశుద్ధి కదా చిత్త వృత్తి మీ చిత్త వృత్తి ఎందు నూతనపరచబడిన వారై యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అర్థమవుతుందా చిత్తశుద్ధి చిత్త వృత్తి ఇవన్నీ ఈక్వల్ వర్డ్స్ ఈక్వల్ వర్డ్స్ మన చిత్త వృత్తి చిత్త వృత్తి అందు ఏమవ్వాలట నూతన పరచబడాలి అన్నాడంటే మార్పు లోపల రావాలి బయట కాదు మార్పు ఎక్కడ రావాలి లోపలంటే ఎక్కడ హృదయంలో హృదయంలో రావాలంటే నేను అదే చెప్పాను మీ గాడ్లీ అఫర్మేషన్స్ రాసుకోండి అని నేను ఒక ఆత్మను అన్న రియలైజేషన్ నీకు నాకు ఉండాలి నేను ఒక ఆత్మను అన్నప్పుడే నువ్వు ఆత్మ సంబంధంగా నేను ఒక శరీరాన్ని అనుకున్నప్పుడు శరీర సంబంధంగానే బ్రతుకుతావు నేను ఒక ఆత్మను ఈ శరీరాన్ని విడిచిపెడతాను ఇందులో కొంతకాలమే ఉంటాను డైలీ నీతో నువ్వు చెప్పుకోవాలది నేను ఒక ఆత్మను ఈ శరీరాన్ని విడిచిపెడతాను నో డౌట్ ఎట్టాలి అందులో నో డౌట్ ఎట్టాలి అందులో నేను ఒక ఆత్మను ఈ శరీరాన్ని విడిచిపెడతాను ఇందులో కొంతకాలం ఉండడానికి వచ్చాను మన గుడారమైన ఈ నివాసము అన్నాడు భక్తుడు కొరిదీలుకు రాసి రెండో పత్రిక ఐదో అధ్యాయం మొదటి నుంచి మీరు చదివితే మీకు అర్థమవుతుంది మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిన నువ్వు చేతి పని కాక దేవుని చేత కట్టబడినదైనా మరో నివాసం మనకి పరలోకమంది ఉన్నదని ఎరుగుదము అంటున్నాడు కాబట్టి ఇది నిత్యమైన నివాసము కాదు ఇది గుడారం ఇది గుడారంలో కొంతకాలం ఉంటాం ఆత్మలుగా నేను ఒక ఆత్మనన్న రియలైజేషన్ నీకు కావాలి ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవుతావో అప్పుడు ఆత్మానుసారంగా ఆలోచించడం మొదలు పెడతావు అప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుకోవటానికి ప్రయత్నం చేస్తావు దేవుని దగ్గర చాలా శక్తి ఉంది మహాశక్తి ఉంది ఆయన దగ్గర ఆ మహాశక్తిని నీలోనికి పంపించాలి నీ హృదయంలోనికి పంపించాలని ఆశపడుతున్నాడు ఆయన కానీ మనం ఈ చీకటి శక్తిని హృదయంలోకి తీసుకుంటున్నాం ఇంకా 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 మీరు ఆలోచించాలి ప్రియులారా ఇంత గొప్ప ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మీరు వింటున్నారు మీ సమయాన్ని నేను దొంగిలించట్లేదు మీ ఎనర్జీని నేను పాడు చేయట్లేదు మీకు విలువైన సమాచారాన్ని ఇస్తున్నాను ఒక దైవజనుడిగా పరలోకపు తండ్రి సన్నిధిలో నేను ఏదైతే నేర్చుకుంటున్నానో ఒక ఆత్మ సంబంధమైన జ్ఞానం దానినే మీ హృదయాల్లో నింపడానికి నేను ప్రయత్నపడుతున్నాను తప్ప ఎక్కడ మిమ్మల్ని దారి తప్పించే మాటలు మాట్లాడట్లా మీరు సిన్సియర్గా సీరియస్గా వింటే మీ హృదయాలు తెప్పరెల్ల చేసేటువంటి ఉన్నతమైన వాక్కులు దేవుడి సెమినార్లో మనకు వినిపింపజేస్తున్నారు ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక ఆమె అలాంటి ఉన్నతమైన వాక్యాలు మన తండ్రి మనకు వినిపింపజేస్తున్నారు సో ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మళ్ళీ మళ్ళీ చదువుదాం మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన ఆ నవీన స్వభావమును ధరించుకొనవలెను పగిలిపోయిన తర్వాత మీలో రావాల్సిన ఆ పునర్నిర్మాణం స్వభావ పునర్నిర్మాణం గురించి బైబిల్ మాట్లాడుతోంది కొలసిలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం చూద్దాం కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండో వచ్చిన మీరును క్రీస్తు సున్నతి ఎందు శరీరేచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి రి విసర్జించి ఏమండి మాట ఒకసారి అప్లై చేసుకుందామా మనం రక్షణ పొందిన వారందరూ చేతులు ఎత్తండి బ్యాప్టిజం పొందిన వారందరూ చేతులు ఎత్తండి ఎవరెవరైతే బ్యాప్టిజం అబ్బా ఎన్ని చేతులు లేచాయి చూడమచ్చటగా ఉందండి ఒకసారి మళ్ళీ చేతులు ఎత్తండి కెమెరాటి తిప్పండి కెమెరాట తిప్పండి అంటే లైవ్లో వాళ్ళు కూడా వీక్షిస్తారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ కదా చాలా మంది ఉన్నారండి బ్యాప్టిజం పొందిన వాళ్ళు ఇక్కడ స్త్రీలు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ బ్యాప్టిజం పొందిన వాళ్ళందరూ బ్యాప్టిజం పొందిన వాళ్ళందరూ మీ చేతులు ఎత్తాలి స్త్రీలు పురుషులు ఎంతమంది ఉన్నారు వాలంటీర్స్ అందరూ బ్యాప్టిజం పొందినవారు చాలా తక్కువ మంది చిన్నపిల్లలు ఉన్నారంతా బ్యాప్టిజం లేని వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు రక్షణలోనికి వచ్చిన వారే కదా రక్షణలోనికి వచ్చిన వారే వీళ్ళందరూ ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే రక్షణలోనికి వచ్చిన వారి గురించి మీరును క్రీస్తు సున్నతి ఎందు శరీరాచలతో కూడిన స్వభావమును విసర్జించి శరీరాచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన ఆయన ఎందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి అన్నాడు శరీరాచలతో కూడిన స్వభావమును ఏం చేశారట వదిలేసామట ఏమండి ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నాను వదిలేసామండి వదిలేసామండి నేను ఒక ఆత్మను అని రిలీజ్ అయ్యామా నేను ఒక ఆత్మను నేను దేవుని కుమారుడును నేను ఒక ఆత్మనై ఉన్నాను నేను ఈ దేహములో నివసిస్తున్నాను నేను కొంతకాలమే ఉంటాను ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను నేను ఆత్మనై ఉన్నాను అనంత లోకాలకు ప్రయాణం చేసేటువంటి ఆత్మను నేను నా తండ్రి దేవుడు ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఆ పరమాత్ముడు నా తండ్రి ఆయన ఆత్మయై ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడు ఆత్మయ్య ఉన్నాడు ఆత్మయ్య ఉన్నాను ఆ దేవుడు నా తండ్రి ఆ తండ్రికి పుట్టిన కుమారుడను నేను కుమార్తెను నేను ఆయన సన్నిధిలో నిత్యము ఆనందిస్తూ ఆయన సన్నిధిలో నిత్యము పరవశిస్తూ ఆయన కోరుకున్న రూపంతో ఆయన కోరుకున్న లక్షణాలతో ఆయన కోరుకున్న గుణస్వభావాలతో ఆయన వెలుగులోనున్న ప్రకారము నేను కూడా వెలుగులోనికి వెళ్ళి ఆయన నాకు ధరింపజేసిన నూతన స్వభావంతో ఆయన అడుగు జాడలేందు నిత్యము వరిదిల్లుతూ ప్రకాశవంతమైన జ్యోతిగా ఈ భూమి మీద ఆత్మీయంగా వెలుగొందుతున్నాను అనే భావన మనలో లేకపోతే ఎక్కడో చిన్న దారి తప్పేశాం సరైన భోజనం అందట్లేదన్నమాట మనకి అర్థమైందా పుట్టిన పిల్లాడికి సరిగా పాలు పట్టకపోతే ఏమైపోతాడు ఏమైపోతాడు చిక్కి సహ్యమైపోతాడు సరైన ఆహారం పెట్టకపోతే బలహీనుడైపోయి చచ్చిపోతాడు మనం కూడా సరైన భోజనం కావాలి క్రైస్తవ్యానికి అక్షయాహారం సరిగ్గా పడాలి కల్పిత కథలు కళ్ళబొల్లి కథలు కల్పనా కథలు వ్యర్థమైన మాటలు పనికి మాలిన మాటలు విను విను వినువారిని చెరుపుటకే కానీ మరెందుకు పనికిరాని మాటలు అజ్ఞాన సంబంధమైన వ్యర్థమైన మాటలు మన ఆత్మకు ఏమాత్రం ప్రయోజనకరమైనవి కావు మన ఆత్మకు ప్రయోజనకరమైనవి దైవవాక్కులు వాటిని సరిగా విభజించి ఉపదేశించాలి ఇది ఒక బిల్డర్ లక్షణం ప్రతి సేవకుడు గుర్తుపెట్టుకోవాలి ఉన్న తమ్ముళ్ళు చాలామంది సేవ చేస్తున్నారు అన్నయ్యలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సేవకుడుగా నువ్వు ఒక బిల్డర్ అని మర్చిపోతు నువ్వు ఒక కన్స్ట్రక్షన్ చేయటానికి వచ్చావు ఒక కన్స్ట్రక్షన్ చేయాలి నువ్వు చేసే కన్స్ట్రక్షన్ మంచిదా చెడ్డదా అనేది నీ మీదే ఉంటుంది నువ్వు చెడ్డగా కూడా కన్స్ట్రక్షన్ చేయొచ్చు ఎందుకంటే నీకు రెండింతల శిక్ష అందుకే వాళ్ళని హృదయాలు అప్పగించి కూర్చుంటారు వాళ్ళ ఆ కన్స్ట్రక్షన్ చెడ్డగా కూడా చేయొచ్చు కొంతమంది అడ్డగానే చేస్తారు కన్ఫ్యూజ్ చేసేస్తారు అర్థంగానే అర్థంగానేవరు వాళ్ళకి వాళ్ళకి పరిపూర్ణత ఉండదు పరిపూర్ణమైన జ్ఞానం ఉండదు చిన్నదానికి పెద్దదానికి కోడిగుట్టుకు కేకల పేకటానికి ప్రయత్నం చేస్తారు లోపలికి అడుగులు వేసి శక్తి ఉండదు వాళ్ళకి కలహాలు సృష్టించడానికి వ్యర్థమైన వివాదాలు రాపటానికి పనికిమాల ఆలోచన కలిగి జీవించడానికి వాదనకు నిలబడవు అవి కానీ వాళ్ళు జ్ఞానులు అనుకుంటారు తమకు తామే వాదన కూర్చుంటే అస్సలు నిలబడు కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి మీరు ఆ ప్రాచీన స్వభావమును వదులుకొని ఒక మంచి కన్స్ట్రక్షన్ పునర్నిర్మాణం చేపట్టారా బ్యాప్టిజం పొందిన ప్రియ సహోదరులారా సహోదరీ మనులారా ఈరోజు చివరి రోజు అండి సెమినార్కి రేపటి నుంచి మళ్ళీ మన మన ప్రాంతాల్లో ఆదివారం ఆరాధనలకు వెళ్ళిపోతాం మనం మన కన్స్ట్రక్షన్ సరిగా పూర్తి కాకపోతే మనం ఏం చేసి ప్రయోజనం ఉండదు బియ్యరా మంచి నిర్మాణం ఇక్కడే జరగాలి ఆత్మ నిర్మాణం ఆత్మ నిర్మాణం మీరు వింటున్నవి ఆత్మ సంబంధమైన మాటలు ఆత్మ నిర్మాణం జరగాలి ఆత్మీయ నిర్మాణం జరగాలి మరో మాట చూద్దాం మరో మాట చూద్దాం అదే కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము అదే కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదు నుంచి చదువుతాం కావున భూమి మీదనున్న మీ అవయవములు ఈ అవయవములు ఏంటివి అంతరంగ అవయవాలు అంతరంగానికి కూడా అవయవాలు ఉన్నాయి ఎలాంటి అవయవాలు ఉన్నాయి ఇక్కడ అనగా జారత్వము అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేయండి అన్నాడు చంపేయండి అవి అంతరంగ స్వభావానికి సంబంధించినవి ఇవేవి బాహ్య స్వభావానికి కాదు జారత్వం బాహ్య స్వభావానిదా అంతరంగ స్వభావానిదా చెప్పండి జారత్వం ఏ అది అంతరంగంలో అంతరంగంలోనిదే అది అంతరంగ పురుషుడు చెడిపోయాడు అందుకే లోపలి నుండి బయటకు వచ్చి చున్నవన్నారు ప్రభు మార్క్సవార్త అధ్యాయంలో ఏం వస్తున్నాయి లోపల నుంచి బయటికి చాలా వస్తున్నాయి మార్క్సవార్త అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటలు మీరు స్మరణకు తెచ్చుకుంటే లోపల నుండి బయటకు వచ్చేవి చాలా ప్రమాదకరమైన వస్తున్నాయి అంటున్నారు ఆయన అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మనుష్యుని హృదయములో నుండియే వచ్చుచున్నవి వారిని అపవిత్రపరుస్తున్నాయి అన్నాడు ఆయన లోపల నుంచి వస్తున్నాయి బయటికి ఇందులో ఇక్కడ మీరు చదువుతున్న జారత్వము అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాధనైన ధనాపేక్ష ఇవన్నీ కూడా లోపల నుంచి వస్తున్నాయి మన ఇన్నర్ పర్సనాలిటీలో వాటిని మనం లోపల పెట్టేసుకున్నాం తీసేయాలి వాటిని ఉండకూడదు అవి అది ఎవరి అది నీ గది ఎవరు శుభ్రం చేసుకోవాలి పక్కింటోళ్ళు వచ్చేస్తారా నీ గదిని ఎవరు శుభ్రం చేయాలి నువ్వే చేయాలి అర్థమైందా ఆ తర్వాత చదవండి ముగించుకుందాం వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంట్రీ దట్ ఈజ్ యువర్ ఓల్డ్ పర్సనాలిటీ అది నీ ఓల్డ్ పర్సనాలిటీ వారి మధ్య మీరు జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంట్రీ ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దోషణ మీనోట భూతులు అనివీటన్నిటిని తీసేసుకోండి తీసేసుకోండి ఎందుకు తీసేసుకోమంటున్నాడంటే ఒకరితో ఒకడు అబద్ధం కూడా ఆడొద్దు ఒకరితో ఒకటి ఏం ఆడొద్దు అబద్ధం ఆడొద్దు బైబిల్ మీద కొట్టేసి అబద్ధం ఆడండి బాగుంటుంది కదా అబద్ధం ఎలా ఆడుతున్నారు ఈ మధ్య లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ అబద్ధం ఆడాలంటే ఎలా ఆడుతున్నారు ఇంకా 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 ఒక ఒక మెట్టు పైకి ఎక్కిపోయారు బైబిల్ మీదొట్టు నాకు ఏ పాపం తెలీదు కానీ ఇక్కడ ఏమంటాడు తెలుసా మీరు ఒకరితో ఒకరు అబద్ధము ఆడకుడి అబద్ధం ఆడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును అండర్లైన్ దట్ వర్డ్ అందరూ అండర్లైన్ చేసుకోండి మీరు మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా స్వభావము ప్లస్ క్రియలు రెండు ఒకటే కొత్త స్వభావం కొత్త క్రియలు నూతన స్వభావం నూతన క్రియలు పాత స్వభావము పాత క్రియలు ఆ స్వభావాన్నే స్వభావం ఉంటే క్రియలు ఉంటాయి స్వభావం పోతేనే క్రియలు పోతాయి స్వభావం ఉంటే క్రియలు ఉంటాయి ఇప్పుడు మన దగ్గరికి పాములు తీసుకొస్తుంటారు పాములోళ్ళు అది కాటేస్తుందా కాటేస్తుందా ఇది ఎందుకు కాటేది చెప్పండి దానికి లేవు విషం లేదు ఇంకా దాని దగ్గర విషాన్ని బయటికి చిమ్మే అవకాశం లేదు ఆ కూరలు కట్ అయిపోయాయి కానీ పామే పామే మెడలో చుట్టుకుంటాడు మేదేసుకుని వస్తాడు మనకిస్తాడు మనల్ని పట్టుకోమంటాడు కష్టం అంటది ఏం చేయలేదు ఎందుకంటే కట్ అయిపోయింది కట్ అయిపోయింది కానీ దాని పూర్వ స్వభావం ఏంటి పడిందా పోతావు కానీ ఇప్పుడు స్వభావం ఏంటి పడినానీకేమీ అవ్వదు అంటే స్వభావం ఉంటే క్రియలుంటాయి స్వభావం మారితే క్రియలు మారిపోతాయి ఆటోమేటిక్గా అదే స్వభావం అదే క్రియలు ఆ స్వభావం మారింది క్రియలు కూడా మారాయి క్రియలు అలాగే ఉన్నాయి స్వభావం మారిందని చెప్తున్నారు అనుకోండి అది అబద్ధం ఎందుకంటే క్రియలు అలాగే ఉన్నాయి మారలేదు వీళ్ళు చెట్టు దాని పండు వలన తెలియబడును చెట్టు ఎలా తెలియబడతదంటే కొన్ని రకాల చెట్లు చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ పువ్వులు పూసినప్పుడు పండ్లు వచ్చినప్పుడు చెప్పగలం ఈ చెట్టు తేడా అని ఈ చెట్టు మంచిది అని చెట్టు దాని ఫలము వలన తెలియబడును మీరు మీ స్వభావమును అనుసరించి చేస్తున్న క్రియలను వలన తెలియబడతారు అర్థమవుతుందా నా గురించి తెలుసుకోవాలనుకోండి నా మాటలు విని డిసైడ్ అయిపోకండి ఎప్పుడు కూడా మా అన్నయ్య చాలా మంచివాడిని అర్థమైందా అలా డిసైడ్ అయిపోయే పప్పులో చాలా చాలామంది విషయంలో మాటలు విని డిసైడ్ అయిపోకండి ఇది చాలా మంచి చూడండి క్రియల మీద డిసైడ్ అవ్వండి మాటలు ఇప్పుడు నేను చెప్పిన ప్రసంగం యాజ్ యాజ్టీజ్గా యూట్యూబ్లో కాపీ కొట్టింకోడు కూడా చెప్పేయచ్చు అది పెద్ద కష్టమా చాలా ఈజీ కాబట్టి ఎవరికి వారు నేనైనా నువ్వైనా ఇక్కడ నేనేం గొప్ప ఉండి కదా పైనుంచి దిగిరాలేదు నేనైనా నువ్వైనా మన స్వభావమును బట్టే మన క్రియలు ఉంటాయి ఒక సహోదరుడు నీ దగ్గర నిర్భయంగా నివసించగలుగుతున్నాడంటే నువ్వు పామువి కావు ఒక సహోదరి నీ దగ్గర నిర్భయంగా నివసించగలుగుతుందంటే నువ్వు పామువి కాదు కానీ ఒక సహోదరిని వల్ల మోసపోయిందంటే నువ్వు కాటే చేసావు పామువి ఒక సహోదరుడు నీ వల్ల మోసపోయాడు అంటే నువ్వు కాటే చేసావు నువ్వు పామువి నీకు ఇంకా కోరలు పేకలేదు దీన్ని అర్థం చేసుకోవాలి సో మన ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి అన్నాడు కానీ చాలామంది పరిత్యజించకపోతే నష్టం ఎవరికో జరగదండి ఎవరు లోపల విషయాన్ని దాచుకుంటే వాళ్ళకే నష్టం ఎవరికి లోపల మంట మండుతుంటే వాళ్ళకే నష్టం నాకేం ప్రాబ్లం ఉండదు నీకేం ప్రాబ్లం ఉండదు నీలో విషం ఉంటే నీకు ప్రాబ్లం నాలో విషం ఉంటే నాకు ప్రాబ్లం సో ఆ ప్రాచీన స్వభావం ఇంకా నాలో చావకపోతే నాకే ప్రాబ్లం ఆ ప్రాచీన స్వభావం ఇంకా నీలో చావకపోతే నీకే ప్రాబ్లం ప్రాబ్లం నీ దగ్గర పెట్టుకున్నావు ఇంకెవరి దగ్గర లేదు నేను మారినంట నీకే ప్రాబ్లం ఎవరికే ఇబ్బంది ఏం లేదు కొంతమందిని ఇబ్బంది పెడతావు అంతే పెడితే పెట్టొచ్చు నువ్వు కొంతమందిని కొంతమందికి నీ వల్ల నష్టం జరిగితే జరగవచ్చు కానీ వాళ్ళకి నిత్య జీవం పోదు నీకే పోద్ది మోసం చేసిన వాడికి నిత్యజీవం పోదు తప్ప మోసపోయిన వాళ్ళకి నిత్య జీవం పోదు మైండ్ ఇట్ మోసపోయిన వాడిని దేవుడు నరకానికి పంపించడు మోసం చేసిన వాడిని పంపిస్తాడు మోసం చేసిన వాడితే తప్పు తప్ప మోసపోయిన వాళ్ళది తప్పు కాదు కాబట్టి ఆ ప్రాచీన స్వభావం ఆ కోరలు తీయబడకపోతే ఇంకా నువ్వు కాటేస్తావు కాటేసే స్వభావం ఉంటుంది నీ దగ్గర ఉందా లేదా అనేది ఈ ప్రసంగం అంతా విన్న తర్వాత నాకు నేను చెక్ చేసుకోవాలి నేను ఏదైతే చెప్పానో అది నాకే అప్లై అవుతుంది నేను అలా భావించే చెప్తున్నాను నువ్వేదైతే వింటున్నావో అది నీకే అప్లై అవుతుంది వాక్యం ముందు ఎవరైనా ఒకటే ఇక్కడ పెద్ద చిన్న భేదాలు ఏవి లేవు వాక్యం ముందు ఎవరైనా ఒకటే బోధకుడికి అదే వాక్యం విశ్వాసికి అదే వాక్యం కాబట్టి మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన పోలిక చొప్పున ఇప్పుడు మనకు రోల్ మోడల్ ఉన్నాడు ఆయన క్రీస్తు ఆయన్ని మీరు అనుసరించాలి ఆ పోలికలోకి మీరు మారిపోవాలి ఆ పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అన్నాడు ఇందులో ఈ క్రీసు దేశస్థుడని యూదుడని ఏ భేదము లేదు సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోవటే అని ఏ భేదము లేదు పరదేశని సితియనుడని దాసుడని స్వతంత్రుడని ఏ భేదము లేదు క్రీస్తే సర్వమై అందరిలో ఒక స్వభావంగా మారిపోతాడు ఆ స్వభావాన్ని మనం ధరించుకోవాలి అది క్రీస్తును ధరించుకోవడం అంటే ఆ స్వభావాన్ని మనం ధరించేసుకోవాలి అంటే పునర్నిర్మాణం జరగాలి మన స్వభావానికి ఏం జరగాలి పునర్నిర్మాణం జరగాలి మనల్ని మనమే చెక్కుకోవాలి మనల్ని మనమే పగలగొట్టుకోవాలి అలా మనం దేవునికి వాక్యానికి చోటు వల్ల ఆయన మాటతో మనల్ని మనం కొట్టుకోవాలి ఆయన మాటతో మనల్ని మనం చెక్కుకోవాలి ఆలోచించండి ప్రియుల ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి మీ జీవితంలో ఇంకా ఏదో మార్పు కావాలి ఆయన కావాలి అందుకే కోరుతున్నాడు మీ దగ్గర నుంచి ఆయన కోరుతున్న మార్పు మీరు ఇవ్వకపోతే ఆయన తృణీకరిస్తాడు మనల్ని ఏమండి మనుషులు మనల్ని దగ్గర చేసుకున్న ప్రభువు మనల్ని తృణీకరిస్తే దానివల్ల మనకేమైనా ప్రయోజనం ఉందా ఉందా లేదండి ప్రభు మనల్ని దగ్గర చేసుకున్నప్పుడు మనుషులందరూ మనల్ని తృణీకరించిన మనకి ఏ నష్టం లేదు ఎస్ ధైర్యంగా ఉంటాం నేను ఎప్పుడు అదే ధైర్యంతో బ్రతుకుతాను ప్రపంచం అంతా నాకు వ్యతిరేకమైన పర్వాలేదు నా ప్రభు నాతో కూడా ఉంటే నాకు చాలు డేర్గా ముందుకు వెళ్ళిపోతాను డేర్గా ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు చాలా డేర్గా ఎందుకంటే నాతో కూడా నా తండ్రి ఉన్నాడు నాతో కూడా నా ప్రభువు ఉన్నాడు నేను భయపడాల్సిన పరిస్థితి లేదు కాబట్టి ప్రియులరా ఒక్కసారి ఆలోచించండి మీ స్వభావాన్ని మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది లేదు నేను ఎలాగే చచ్చి చచ్చిపోతానంటే ఇంకెవరేం చేయలేరండి ఎవరేం చేయలేరు ఒక పేపర్ మీద నిర్భయంగా రాసుకోండి రాసుకోండి ఒక పేపర్ మీద నేను ఇలా ఉన్నాను నాలో ఇలాంటివి మారాలి నేను ఇలాంటి విషయాలు ఇంకా నన్ను నేను మార్చుకోవాలి నన్ను నేను ఇలాంటి విషయాల్లో చెక్కుకోవాలి నా జీవితాన్ని నేను ఇంకా చాలా అందంగా అలంకరించుకోవాలి అని మీకు మీరుగా రాసుకోండి నాకు నేనుగా రాసుకుంటాను సో వాటిని వాక్యంతో సరిచూసుకుంటూ రోజుకి రోజు రోజుకి మనం ఎదిగిపోవాలంటే ఎదిగిపోవాలి అలా ఎదగాలనే దేవుడు కోరుతున్నాడు అందుకే ఇంత విలువైన మాటలు మీ అందరికీ వినిపింపజేశాడు దైవశక్తి ప్రభావంతో మనం ఎప్పుడైతే ఈ మాటల్ని హృదయంలో పెట్టుకుంటామో చాలా వండర్ఫుల్ లైఫ్ ఉంటుంది ఆ ప్రభావాన్ని మనం ఎప్పుడైతే తృణీకరిస్తామో మనకు మనమే నష్టం చేసుకుంటాం నా తమ్ముళ్ళుగా నా చెల్లెళ్ళుగా నా అన్నయ్యలుగా నా అక్కలుగా ఒకే క్రీస్తు రక్తంలో కడుగబడిన సహోదరులుగా మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే అద్దము వంటి హృదయాలు కలిగి దేవుని ముందు మనందరం నిలబడాలి అలా మనలో క్రీస్తు కనబడేంత గొప్పగా మనల్ని మనమే చెక్కోవాలి మన బ్రతుకుని ఎవడో ఉద్ధరించడు మనల్ని మనమే వాక్యంతో ఉద్ధరించుకోవాలి కాబట్టి ప్రియులరా ఒక చేంజ్ కోసం ఒక అద్భుతమైన చేంజ్ కోసం ఈరోజు మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి మంచి నిర్ణయం తీసుకోండి మంచి కమిట్మెంట్ చేసుకోండి ఖచ్చితంగా మీ వల్ల అవుతుంది ఖచ్చితంగా మీ వల్ల అవుతుంది మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవాలి నీ భార్య నీ భర్త చూసి ఆశ్చర్యపోవాలి నీ పిల్లల్ని చూసి ఆశ్చర్యపోవాలి మాట దగ్గర నుంచి క్రియ దగ్గర నుంచి చూపు దగ్గర నుంచి ఆలోచన దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ప్రతి చోట ఎక్కడ లోపం కనబడుతుందో అక్కడ టిక్ పెట్టేయాలి అక్కడ మార్పు కోరుకోవాలి మార్పు కోసం ప్రయత్నించాలి నువ్వు చేయగలవు నీ వల్ల అవుతుంది ఎందుకంటే నువ్వు ఒక ఆత్మవి నువ్వు దేవుని కుమారుడివి నీ తండ్రి ఆత్మ అయినా దేవుడు నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది నీకు ఆ ఉంది నిన్న ఇంకను దేవుడు తన మాటలతో పరుచును గాక తలలో వంచండి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడమైన మా కాన్న తండ్రి దయగలిగిన మా దేవ మహోన్నతుడ మీరు ఏది కోరుతున్నారో అదే మాకు నేర్పించారు ఎంత ప్రేమ మా పట్ల చూపిస్తున్నారు తండ్రి ఈరోజు ఎంత విలువైన వాక్యాన్ని మాకు విత్తారు ఏమిచ్చి మీరు తీర్చుకోగలం ప్రభావ తండ్రి లోకంలో ఎక్కడ దొరకని లోతైన విలువైన అమృత వాక్కులు మా హృదయాలను తెప్పరెల్ల చేసేటువంటి మాటలు మమ్మల్ని బలపరిచే మాటలు మమ్మల్ని మీ ముందు అందంగా అలంకరించడానికి నిలబెట్టే మాటలు మాకు మర మరొక్కసారి నూతన సంవత్సరంలో వినిపించారు తండ్రి ప్రభా నూతన సంవత్సరాలు మా జీవితంలోకి రావడం కాదు కానీ నూతనంగా మేము ముందుకు రావాలి అదే మీరు కోరుతున్నారు అలాంటి నూతనత్వం కలిగిన మా ప్రియ సహోదరి సహోదరులందరూ మిమ్మల్ని సంతోషపరుస్తూ మిమ్మల్ని ఆనందపరుస్తూ మీ మార్గాల్లో నడవడానికి సహాయం చేయమని తండ్రి ఈరోజు ఇంకా మహిమకరంగా ఉన్నతంగా మీ మాటలు మీ పిల్లలు నేర్చుకోవడానికి సహాయం చేయమని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పిల్లలందరికీ వివేకము జ్ఞానము అనుగ్రహించమని దుష్టుడు ఇక్కడికి చొరబడకుండా కాపాడమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్న మా కన్న తండ్రి అమెన్ అందరికి వందనాలు యు ఆల్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి